శ్రీలక్ష్మీం వైష్ణవీం దేవీం శ్రీతనత జనజీవనీ అష్టైశ్వర్యప్రదాయినీ రాజలక్ష్మీం నమామ్యహం శ్రీరాజలక్ష్మీ నమామ్యహం. అయింది ఊళ్ళో జనమంతా కూడా లేచారు. ఇంకా దేవుడికి సుప్రభాతం పలకలేదా? పలకపోవడానికి నాకేం రాక కాదండి. అమ్మవారు లేవాలి అంటే అసలు వారు రావాలి కదండి. ఎవరు? నీ పాలిటి దేవుడు ఆ రామరాజుగా రావాల్సింది. అమ్మమ్మమ్మ, నా పాలిటి అని నన్నేదో అనాలని అనకండి. వారు నాకేమిటి? ఈ ఊరికే దేవుడు దిక్కు మొక్కు, పైగా ఈ గుడికి ధర్మకర్త. వారు రాందే ఈ తలుపులు తెరుచుకో, గంట మోగదు, హారతి వెలగదు. అయ్యా, అది పద్ధతి. అవునులే, దేవుడు గుళ్ళో ఉన్నా లేకపోయినా డబ్బులో ఉన్నాడయ్యా. ఈ లోకంలో దేవుడు వరాలిస్తే డబ్బులున్న వాళ్ళు సొమ్ములిస్తారు. అందుకే నీలాంటి మనుషులకు వాళ్లే దేవుళ్ళ కింద లెక్క. అయ్యా, మీరు ఏమన్నా ఎన్నన్నా సరే ఈ రోజుల్లో దర్శనానికి క్యూలో నిలబెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే దేవుడు కూడా డబ్బుకు తల వంచినట్టే కదా. అలాంటిది డబ్బున్న రామరాజు గారిని దేవుడు అంటలో తప్పేమీ లేదు. తప్పా తప్పున్నారా? నేను నిద్రలేవడం ఒక గంట ఆలస్యం అయితే మాత్రం ఈలోగా సూర్యుడు ఉదయం చేయడమే ఎన్ని గుండెలు. నిజమేనండి, లెక్క ప్రకారం తప్పేనండి. కైలాసం సార్, మన దర్శనానికి రావాల్సిన పెద్దలందరూ వచ్చినట్టేనా? రాకపోవడం ఏమిటండి, రిజర్వేషన్లో అటెండెన్స్ కూడా వేసేశాను. కాకపోతే కరణం జగన్నాథం గారు రాలేదా? అయ్యయ్యో, ఒంట్లో బాగోలేక రాలేకపోతున్నానని ఈ సెలవు చీటీ పంపించాను. అలా ఉండాలి భయభక్తులు మనం అంటే. నమస్కారం నమస్కారం నమస్కారం. అంతా కులాసయానా? ఎవ్వరికీ ఏ సమస్యలు లేవు కదా. ఎందుకుంటే బాబు గారు, రామచంద్రులు లాంటి మీరు రాజ్యం వెళ్తుంటే సమస్యలు ఏముంటాయి? అయ్యా, ఒక్క విషయం చెప్పండి.
మన పంచాయతీ స్కూల్ గ్రాంట్స్ మూడు సంవత్సరాలుగా అందటం లేదని. మాస్టర్, మీ జీతం మీకు అందుతోంది కదా, ఇక ఆ గ్రాంట్ల సంగతి మర్చిపోండి. మర్చిపోతే మేము లోకమే మర్చిపోతుంది. వద్దు బాబు వద్దు, నా జీతం నాకు అంతే చాలు. దర్శనం అయ్యింది కదా, ఇక మీ పనులు మీరు చూసుకోండి. కైలాసం అయ్యా, మంద లంకానగరం కదా, కొంపదీసి మనల్ని ఎవరు రావణాసురుడు అనుకోవడం లేదు కదా. ఇంకా రావణుడు ఎక్కడున్నాడండి? రావణుడు సంహరింపబడిన తర్వాతే కదా రామరాజ్యం ఏర్పడింది. తమరు సాక్షాత్తు దైవ స్వరూపులు. రాముడు తర్వాత రాముడు అంతటి వారు. ఎక్కడైనా ఒకటే అరా మిమ్మల్ని రావణుడు అనేవాళ్ళు ఉన్నా మనం లెక్క పెట్టకూడదు. మన లెక్క మందే. ఆ ఒక్కడు కూడా నన్ను రావణుడు అనకూడదు. మనం గుడికెళ్ళాలి. రిక్షా రెడీగా ఉందా? దేవుడు పూజారి గారు, ఏమైనా ఆవశ్యమైందా మా రాక? ఎంత మాట, దేవుడి కోసం ఎంతో కాలం తపస్సు చేసేవారు మహర్షులు. తమరి కోసం ఎదురు చూడటంలో తప్పే లేదు. కరెక్ట్ అయ్యా, నువ్వు మాట్లాడవలసిన లెక్క ఇది. నమస్కారం. ఏం లక్ష్మీపతి గారు? ఉత్తపతి గారు అనొచ్చండి, దాని లెక్క ఎంత? పాపం లక్ష్మి ఎక్కడుంది? చాలాసేపు అయి ఉంటుంది వచ్చి. నాకు రావాలనే సంకల్పం, కానీ వ్యవహారాలు నన్ను రాణిస్తాయా? ఒకడు కొంప గొడవ నేనే చూడాలి, ఒకటి కష్టము నేనే కనుక్కోవాలి, కోడి తగు నేనే తీర్చాలి, కోర్టు వ్యవహారం నేనే పరిష్కరించాలి. లెక్క అంతేనండి, ఈ ఊరికి ప్రైమ్ మినిస్టర్ అయినా పెద్ద మనిషి అయినా మీరే. మీరే మా పిఎం పనుంది కాబట్టి రాలేకపోయారు. పని లేని వాడు పొద్దున్నే వచ్చి కూర్చుంటారు ప్రసాదానికి. దాని లెక్క అంతే. పనుండటం లేకపోవడం కాదు, ప్రసాదం కోసం కాదు, గుడికొచ్చేది భక్తితో. అయ్యా హారతి, పూజారి గారు, హారతులు పూజలు అర్చనలు అన్ని సవ్యంగా సాగుతున్నాయి. తమ నీడలో ఉన్న దేవుడికి కొరత ఎంత మాట. లెక్క అంతేనయ్యా. ఇదిగో పూజారి గారు, ఏమయ్యా ఇదిగో నిన్నే అవే లోపల పెట్టి ఆ ప్రసాదం ముట్టు రిక్షాలో పెట్టించు. కానీ 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 ఏమిటయ్యా, దైవ దర్శనానికి వచ్చిన దెయ్యం పేడు వదలనట్టు, పొద్దుటే దీని దర్శనం ఏమిటి మనకి? ఈ లెక్క సంగతి మర్చిపోండి బాబు, మీకు రోజు ఉన్న చిక్కు లెక్కే కదా ఇది. ఇక రండి బయలుదేరండి. అమ్మా, ఆయన పాపాలు చేసినా పాడు పనులు చేసినా ఊరికి ఏమైనా నాకు దూరమైనా ఆయనే నాకు దైవం. ఆయన్నే చల్లగా చూడు తల్లి. శాస్త్రి, దక్షిణ కలెక్షన్స్ పట్టుకుని ఇంటికి వచ్చాయి, ఓ రౌండ్ తీసుకుందాం కానీ. తొందర అయ్యా, ఆ లెక్క కాల్సిన చేయక చిత్తం. పేపర్ వచ్చిందిరా, కాఫీ పట్టండి. ఏంటి జెండా కొయ్యలాగా అలా నిలబడిపోయేవేట్రా? తమరు డబ్బులు ఏవలేదండి. డబ్బులా? ఊరు కొత్తోడు పెట్టరా కైలాసం, డబ్బులు అంటున్నాడు ఆ సంగతి చూడు. తమ చరిత్ర తెలియక అడిగేళ్ళండి. అయినా ఈసారికి ఇచ్చేద్దాం. పట్టుకెళ్ళవా. ఏమండోయ్, పావలా ఏమిటండి? కనీసం 2 రూపాయలు ఇప్పించండి. ఆయన విగ్రహంలాగా ఊరంతా ఊరేగారుగా. నోరు మీరా అజ్ఞాన భేదవా, ఆయన నీ రిక్షా ఎక్కాడు కాబట్టి నువ్వు నీ రిక్షా జాయింట్ గా తరించిపోయారు. పైగా ఆయన గుడికి తీసుకెళ్ళావు, ఎంత కొంత పుణ్యం వచ్చి ఉంటుంది. పోతే ప్రసాదాన్ని మోసావు, ఇంకా పుణ్యం పెరిగిపోయి ఉంటుంది. ఇదిగా కావాలంటే ఆయనతో చెప్పి ఓ చిన్న అరటిపండు కొట్టిస్తాను, అది పట్టుకో. ఏమండోయ్, పేదోళ్ళు పొట్టలు కొట్టే కౌరులు చెప్పకండి. నాకు పుణ్యం అక్కర్లేదు, ప్రసాదం అక్కర్లేదు, కానీ నాకు రావాల్సిన డబ్బులు నాకు బారండి. అదారు నేను పోతా. వీడు ఇంకా కదలలేదా? ఇచ్చిన పావలా చాలా ఏంటంటే లెక్కలు కొడుతున్నాడు. గోవిందు అయ్యా, వాడికి ఏదో లెక్క కావాలంటే ఇచ్చి పంపించు. చూస్తూ ఊరుకుంటాను, యూనియన్ చెప్పి మీ సంగతి తెలుస్తాను. కైలాసం అయ్యా, అసలు ఈ యూనియన్లు ఎందుకున్నాయో, మనం ఎవరినైనా కొడితే వీళ్ళు గొడవ చేయడానిక? అంతే కదండి. ఆ యూనియన్ లీడర్ రంగడిని రమ్మని అని చెప్పు, మాట్లాడతాను. ఏంటమ్మమ్మా నిద్దట్లో భయం వేసిందా? అరే బాబు, సత్య లోకానుందో మీ అమ్మ నా కల్లోకి వచ్చి నా బిడ్డలు ఇద్దరిని జాగ్రత్తగా చూడమని చెప్పుకుని ఏడుస్తుందిరా. ఊరుకోమంటుంటే ఊరుకోవే. ఊరుకోక చేసేదే ఉందండి, లక్షణంగా బిడ్డ పాపలతో సంసారం చేసుకునే పిల్ల భర్తతో సహా అర్ధంతరంగా చచ్చిపోతే ఊరుకున్నాను. పసిబిడ్డలు ఇద్దరు మా అమ్మేదని అడిగితే సమాధానం చెప్పలేక ఊరుకున్నాను. ఇప్పుడు అది కల్లోకి వస్తే గుండెలు పగిలేలా ఏడ్చి ఊరుకుంటున్నాను. ఊరుకుంటే బాగానే ఉన్నాను. రోజు వచ్చి ఆ పీడకలతో అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నారు.
అక్కడికేదో తల్లి తెరులు లేని పిల్లల్ని ఇంటిల్లే పది రాచి రంపాన్ని పెడుతున్నట్టు వాళ్ళమ్మ మీ కళ్ళోకి రావడం మీరు అరిచి అల్లరి చేయడం. ఏమిటది నా మాటలు? అమ్మేదో కావాలని చేస్తున్నట్టు. కావాలని కాకపోయినా ఈ జబ్బుని చూశారు, రావాలనుకుంటే వచ్చే రకం, పోవాలనుకుంటే పోయే రకం. అబ్బా పెదవుదామా? ఏమిటయ్యా మీరనేది? నేను కావాలని కేకలు పెడుతున్నానంటారా? నువ్వు ఊరుకోవే, నిద్ర మధ్యలో లేవటం వల్ల అందరికీ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఏవో మాట్లాడుతుంటారు, అవి నువ్వేం పట్టించుకో. నానా, డబ్బు కోసం చూడకుండా అమ్మను ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించాలి. ఆ విషయం నాకు తెలుసమ్మా, కాకపోతే చూసుకోవాల్సిందే డబ్బు కోసం. పెదవ డబ్బు చూస్తూ ఉండండి నాన్న, ఏదో ఒక రోజు లక్ష లక్షలు సంపాదిస్తాను, అప్పటికే ఈ ఇంట్లో కష్టాలు జబ్బులు లేకుండా చేసి పారేస్తాను. చాలరా వెధవ కబుర్లు అనుకున్నాను. అమ్మా సుందరి, నేనుంటాను కానీ మీరంతా వెళ్ళి పడుకుంటాం. రాకపోతే అత్తగారికి ప్రాణం మీదకి వచ్చినా రాలేదంటారు, వస్తే ఎందుకు రావడో వెళ్ళి పడుకోమంటారు. పదరానా, అనవసరంగా మన నిద్ర పాడు చేసుకోవడం ఎందుకు? అమ్మా జ్యోతి. ఏమా? ముసల్దారిని ఏదో పీడకలు వచ్చి కంగారు పెడితే వీళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారో విన్నావా అమ్మా? ఇంత గొడవ జరిగినా మీ అన్నయ్య లేచొచ్చాడేమో చూసావా అమ్మా? ఇదంతా నా కర్మ అమ్మా. ఆ దేవుడు మీ అక్కయ్యకి బదులు నన్ను తీసుకుపోతే బాగుండేది. ఏమిటమ్మా మాటలు? అన్నయ్య దేని గురించి పట్టించుకోవడం నీకు తెలుసు. పొదినకు విసుగు చిరాకు ఎక్కువని తెలుసు. తెలిసా కూడా వాళ్ళ గురించి తలుచుకుని బాధపడటం దేనికి? నానా మీరు పడుకోండి, అమ్మ దగ్గర నేను ఉంటాను. పడుకోమా. వంట ఆలస్యం అయ్యేటట్టుంది, ఇప్పుడు కాఫీ తీసుకెళ్ళండి. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయండి. మరి టిఫిన్ చెయ్యలేదని చెప్పాను కదండి. అవును, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో మీ మతి మరుపు సంతకెళ్ళా, మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలండి. అవును ఆఫీస్కి వెళ్ళాలి కదా, మరి నా ఫైల్స్ పెన్ను తెస్తాను ఉండండి. ఒరే రాముడు, రాత్రి మీ అమ్మకు మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చి అందరినీ కంగారు పెట్టిందిరా. అవునట, సుందరి చెప్పింది. ఎలా ఉందమ్మా ఇప్పుడు? తగ్గింది పాప. మిమ్మల్ని అందరినీ చూసుకుని బ్రతికే అదృష్టం ఉండబట్టి నాకే ప్రమాదం జరగలేదు. అవునవును, అది నిజమే. రై, మీ అమ్మని ఎవరికైనా పెద్ద డాక్టర్ చూపించాలరా. అవునవును, ముందు అది ఆలోచించాల్సిన విషయం. మరి డాక్టర్ ఊరికనే వస్తాడా? అవును, డాక్టర్ ఊరికనే ఎందుకు వస్తాడు? అదే నాకు ఏమీ తోచటం లేదురా. అదే నాన్న, నాకు తోచటం లేదు. వస్తానన్న, నాకు ఆఫీసు టైం అయింది. వస్తానమ్మా. మంచిది బాబు. వీడు ఇంటికి పెద్ద కొడుకు, ఏం జరుగుతుందో ఏం చేయాలో ఎలా బతకాలో తెలియని యోమయ మనిషి. హిందీ ఇంగ్లీష్ హీరోయిన్లు కూడా నీ అందం ముందు పలాదు. మిస్టర్ సతీష్, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవరి గురించి? నీ గురించి. ఇలా ఆడపిల్లలు వెంటపడి కామెంట్స్ చేయడానికి నీకు సిగ్గులేదు? సిగ్గులేదు, కానీ డబ్బు ఉంది. నువ్వు నాతో కలిసిమెలిసి తిరగడానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. ఓహో, నువ్వు ఇచ్చే ముందు నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్రా. నువ్వేమిస్తావో నాకు తెలుసులే, ఇచ్చేయి. ఆరు నెలలు బాగా గుర్తుంటుందిగా. ఇడియట్. ఆడపిల్ల చేత లెంపకాయ తినొచ్చి ఏడుస్తూ కూర్చున్నావా? అసలు నా కడుపును ఎలా పుట్టావురా? నీ కడుపును పుట్టడం ఏంటి? అమ్మ కడుపును పుట్టాను. ఏడ్చావులే, సంతోషించావు యాదవ్ తెలివితేట. నేను బాధపడుతుంటే నువ్వు సంతోషిస్తున్నావా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పునా, చెప్పునా. ఏమిటి, అబ్బాయి గారు దేశాన్ని పనికొచ్చేది ఏదైనా చేస్తానంటున్నారా? ఏడిచాడు వాడి పిండాకుడు. దేశానికి ఏమిటి, వాడి ఇంటికే నష్టం. ఏదో సలహా కావాలని ఏడుస్తున్నాడు, చెప్పు. ఏమిటి బాబు, ఏమిటి? అరే ఏమిటో, గడ్డి పరకలే తీసేస్తున్నావు. మీ నాన్నగారికి మహామహా విషయాల్లో నేను సలహా ఇచ్చాను, నీ విషయం నాకు లెక్క, ఏమిటో చెప్పు. అది కాదు కైలాసం, ఆ లక్ష్మీపతి కూతురు జ్యోతి లేదు, అదంటే నాకు మోజుంది, దగ్గర వాళ్ళని పెచ్చుంది. తీరా దగ్గరికి వెళ్ళి చేపట్టుకుంటే చాచి లెంపకాయ కొట్టింది. అరే ఏం చేయాలో అర్థం కావటం లేదు. లెంపకాయ కొట్టేకి ఇంకేం అర్థమవుద్ది? ఈ సంగతి ముందే చెప్పుంటే ఏదైనా చెప్పుండేవాడిని. కొట్టిందిగా, ఇప్పుడు చెప్పు. అయినా చెయ్యి పట్టుకుంటే రోడ్డు మీద ఏ ఆడదైనా ఊరుకుంటుందటయ్యా, మరి లెంపకాయ కొట్టగా. అయినా ఆయన కడుపుని ఎలా పుట్టావయ్యా? ఆడదాని విషయంలో ఆయనకున్న చేతశక్తి ఆవగించొచ్చు కూడా నీ దగ్గర ఉన్నట్టు ఏమీ కనిపించట్లేదు. పైగా ఆడదాన్ని పట్టుకోవాల్సింది చెయ్యి కాదు, మరి కాళ్ళు. కాళ్ళ? దానికి సంబంధించిన వేళ్ళు, ఆ పైన జోడు. అవి పట్టుకుని అలా ఉన్నావనుకో, దాంతో మనసు కరిగిపోయి కౌలు చేసుకుంటుంది. ఇదిగా మనకెన్నప్పుడు అన్ని కాళ్ళు పెరాలా? ఆడపిల్లవైనా బాగా బుద్ధి చెప్పావమ్మా. ఊళ్ళో వాళ్ళందరినీ దోచుకుని ఆ తండ్రికి పొగరెక్కింది. ఆ తండ్రి అన్ను చూసుకుని తిరిగే ఈ కొడుకి కళ్ళు కనిపించటం లేదు. సరే నానా,
ఈ తండ్రి కొడుకులు ఇంత విచ్చలవిడిగా దారుణాలు చేస్తుంటే అడిగే నాదుడే లేడా ఈ ఊళ్ళో? లేరని వాళ్ళు అనుకుంటున్నారమ్మా. పురాణాల్లో కూడా ప్రతి రాక్షసుడికి పాపం పండాకే ఆ భగవంతుడు ఏదో ఒక అవతారం ఎత్తొచ్చి వాళ్ళని అంతం చేశాడు. అలాగే ఏదో ఒక రోజున నీతిని న్యాయాన్ని నమ్ముకున్న వ్యక్తి వాళ్ళని అంతం చేయడానికి ఈ ఊరు వస్తాడమ్మా. ఇదిగో బాబు, ఈ పెట్టెలు కాస్త ఊళ్ళోకి తెచ్చి పెట్టిన ఆయన చేస్తానమ్మా. పెట్టి రూపాయి అవుద్ది. అదేంటి బాబు, దగ్గరగా 10 రూపాయలు ఇస్తాను. రూపాయి తక్కువ రారమ్మా. ఇదిగో బాబు ఇలా రా. అమ్మో, ఎవరు రూపాయి తక్కువ రారు? అవునమ్మా, రూపాయికి తక్కువ ఎవరు రారు. అదేంటి బాబు మరే అన్యాయం? మామగారు, మీరు అన్నట్టు నాకు 10 రూపాయలు పెంచండి చాలు. ఏటో ఎవరు రాను? కూలి పని కొప్పుకున్న వాడిని కూలాడు అంటారు. అసలు నీకు ఇక్కడ కూలి పని చేయడానికి అనుమతి ఎవడిచ్చాడు? కూలి పని చేయడానికి ఒకటి అనుమతి ఏమిటో? ఇక్కడ పని చేయాలంటే మా లీడర్ తో మాట్లాడి మా యూనియన్ లో చేరాలి. దాంతే ఉంది, మీ లీడర్ తోనే మాట్లాడతాను. ఎక్కడాడు? పద ఇప్పుడే వస్తాను మామగారు. అలాగే బాబు. ఎవడరా నువ్వు? కొత్తగా దిగావేంట్రా పక్షి? కొత్తగా దిగాను గాని పక్షిని మాత్రం కాదురా దున్నప్ప. ఏంట్రా కూసావు? నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను రా. స్టాండ్ లో పని చేయాలంటే నాకు రోజు 2 రూపాయలు ఇవ్వాలి. పని చేసేది నేనైతే, నీకెందుకు ఇవాళ డబ్బు? నిన్ను ఇక్కడ పని చేయనిస్తున్నాను కనుక. చేయనీయటానికి చేయనీయకపోవటానికి నువ్వెవడోరా? అరే ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను ఇక్కడ కూలీలందరికీ లీడర్ని తెలుసా? ఒళ్ళు వంచి చెమట వచ్చి కష్టపడేది వాళ్ళు, తప్ప తాగి నేళ్ళలో తొంగునేవాడి నువ్వు. వాళ్ళ కష్టాన్ని దోచుకుతూనే నువ్వు లీడర్ వేళ అవుతావు, దొంగ అవుతావు. కానీ నేను చెప్పినట్టు వింటేనే నువ్వు ఇక్కడ పనిచేస్తావు. నీ మాట వినకుండా నేను ఇక్కడే పనిచేస్తాను. నువ్వేం చేస్తావో చూస్తాను. అయ్యో నీ పొగరమంట. ఒక 2 నిమిషాలుండు మామ, వాడికి కూలి ఇచ్చేసి వస్తాను. అలాగే బాబు. చూడు బాబు, నువ్వు ఈ ఊరి కొత్త వాళ్ళ ఉన్నావు, ఊళ్ళోకి రాగానే పెద్ద గొడవలో పడ్డావు. ఏం జరుగుతుందో ఏమో. ఏమిటా గొడవ? ఈ ఊళ్ళో కూలోళ్ళ యూనియన్, మా రిక్షా వాళ్ళ యూనియన్, ఇంకా ఎన్నో యూనియన్ రామరాజే పెట్టించాడు. ఇప్పుడు నువ్వు ఆ పోలైన కొట్టేవని తెలిస్తే అతను ఊరుకోడు. ఊరుకోకపోతే ఊరేసుకోమను. అయినా యూనియన్ అనేది మీలో ఎవరికైనా కష్టం వస్తే కాపాడాలి, తిండి లేకపోతే తిండి పెట్టాలి. అంతేగాని అది ఒక సోమరిపోతును మేపటానికి కాదు, ఒక సార్థపరుడికి డబ్బు మూట కట్టి ఇవ్వటానికి కాదు. అసలు ఇంతమంది ఉన్నారు, ఎందుకు రామరాజుకి అంత భయపడతారు? డబ్బు లేనివాడు భయపడేది డబ్బు ఉన్నవాడిని చూసి. ఆ రామరాజుకి డబ్బు ఉంది అందుకే. అయితే నేను రావాల్సిన చోటికే వచ్చానన్నమాట. ఏమిటి పోలయా నువ్వు చెప్పేది? ఎవడో భీమరాజు అనేవాడు నా మనిషివైన నిన్ను పట్టుకుని రక్తాలు వచ్చేటట్టు ఇలా ఉతికేస్తాడా గుండా చెరువ? అయ్యా, వీళ్ళు ఎక్కడ చూస్తుంటే ఒక్క ఉతుకు కాదండి, 4-5 ఉతుకులు తిన్నాడు కనబడుతున్నాడు. నా మనిషిని కొట్టిన వాడు ప్రాణాలతో నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. అయ్యా అయ్యా, ఈ మాత్రానికి ప్రతిజ్ఞలు సవాళ్లు చేసి ఆవేశపడిపోకండి. వాడు ప్రస్తుతానికి కూలీలకు నాయకుడు అయ్యాడు, భవిష్యత్తులో వాడు లెక్క ఎలా ఉంటుందో చూద్దాం. వాడు గాని ఓసరి వెళ్ళి అయ్యాడు అనుకోండి, అప్పుడే వాడిని కుతికేద్దాం. సరదా గడుపుదాం ఎదురుకొస్తే వంటగా కూర్చొని ఏంటి ఆలోచిస్తున్నావు? ఎవరు? నేనా? ఆలోచిస్తున్నానా? నేనేం ఆలోచిస్తున్నానే, పిక్నిక్ కాకుండా పెళ్లి చేసుకుని హనీమూన్ కూర్చుంటే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నావు కదా. ఓహో, హనీమూన్ మాట ముందు నువ్వే ఎత్తావు కాబట్టి ఆల్రెడీ ఎలాంటి మూడు కావాలో ఆలోచించుకొని ఉంటావు నువ్వు. చెప్పు. నేనే ఆలోచించుకోలేదు. చూడండి, ఈ సంవత్సరంతో మన చదువులు పూర్తయిపోతాయి, ఇక మీదట మన మొగుళ్ళను ఎదుర్కొనే కార్యక్రమమే. అందుకని ఎవరి మనసులో ఎవరిని ఊహించుకుంటున్నారో చెప్పాలి.
చెప్పేమే లక్ష్మి, ముందు చెప్పవే. నేనా? నా సిగ్గుబాబు చెప్తుంది. నేనా? నేను చెప్పను. నువ్వే చెప్పాలి. సరే సరే చెప్తాను, నువ్వు అడుగు. కాబోయే శ్రీమతి రాబోయే మొగుడవరే, కాబోయే శ్రీమతి రాబోయే మొగుడవరే, ఎట్టాలో చెప్పవే. డాక్టర్ మొగుడైతే ఎట్టా ఉంటాడే, డాక్టర్ మొగుడైతే నీకు ఎట్టా ఉంటాడే. ఆపేదే
ఏమిటి? కండలు తిరిగి ధ్వజస్తంభంలా ఉన్న ఆ పోలయ్య గాణ్ణి, అందులోనూ రామరాజు మనిషిని కొత్తగా ఎవడో వచ్చి చిత్తుగా కొట్టాడా? అన్యాయానికి అందరూ తలంచుతారటయ్యా. ఏదో ఒక రోజున ఎవడొకడు ఎదురు తిరుగుతాడు. మొత్తానికి ఇప్పటికి రామరాజు మనుషుల మీద ఎదురు తిరిగేవాడు ఈ ఊళ్ళోకి దిగాడన్నమాట. ఏమి నానా, రామరాజు మనుషుల్నే ఎదిరించే మనిషి వచ్చాడంటున్నారు? అవును పిన్ని, ఆ పోలయ్య గాన్ని ఇవాళ కొత్తనొచ్చి సినిమాలో ఎన్టీఆర్ లాగా చిత్తగొట్టేశాడు అనుకో. పాలేరా అమ్మా జ్యోతి, నువ్వు స్నానం చెందుకని పాత. పిన్ని, నీకెప్పుడోకప్పుడు అతను చూపిస్తా, తప్పకుండా చూపించు. ఆ హీరోని చూసి కంగ్రాచులేట్ చేయాలి. రిక్షాకి చెవులు ఉండవు. ఏ రిక్షా అంటే వినిపించుకుని పలకటానికి. నేను పిలిచింది నిన్ను. నా పేరు ఏ రిక్షా కాదు. మరి ఏమని పిలవమంటావు? ఇదిగో రిక్షా అబ్బాయి, ఇలా రాని పిలవాలి. ఓహో, అచ్చాలా లేకపోతే రిక్షా అబ్బాయి గారు ఇలా దయచేయండి అని పిలవాలా? అలా పిలిస్తే మరీ సంతోషం. సర్లే, కాలేజీకి పోనీ. నేను ఇంకా మీ బేరం ఒప్పుకోలేదు. అప్పుడే రిక్షా ఎక్కి కూర్చోబోతున్నారేమిటి? అంటే రిక్షా కట్టవా? మీలాంటి అందమైన ఆడపిల్ల అడిగితే ఏ మగాడైనా రిక్షా ఏమిటి, కాళ్ళైనా కట్టేస్తాడు. కాకపోతే సరిగ్గా ఇదే టైంకి అవతల నేను ముఖ్యమైన బేరం ఒప్పుకున్నాను, ఏమనుకోకండి. నాన్సెన్స్, రిక్షా వాడికి బాగా పొగరెక్కువైపోయింది. పొగరెక్కడానికి రిక్షా వాడే కానక్కర్లేదు. ఏ మనిషికైనా కాస్త కొస్తో పొగరుంటేనే అందం. ఏది సమర్కొన్నట్టు కైలాసం అయ్యా. ఏది వాహనం? వాహనం మీరు అడగాల, సిద్ధంగా ఉంది. ఏ రిక్షా అయ్యా, వస్తున్నా. టర్న్ 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 టర్న్. ఎక్కడికి వెళ్ళాలి బాబు? ఎక్కడికి వెళ్ళాలా? ఏం ఊరు కొత్తాడువా అయ్యా? కోటి సార్లు చెప్పాను, నీకన్నా అదిరితే నాకెందుకు ప్రమాదం జరుగుతుంది? మన శరీరాలు వేరైనా మనసులు ఒకటే కదా. ఏమీ కాదు, అదిరేది నీకన్ను గనక పడితే నువ్వు బోర్లా పడతావు రోడ్డు మీద. నాకేం జరగదు, నువ్వు పోనేవా. అయ్యా, నా కంటి లెక్కలు మీరేం కొట్టి పారేయొద్దు. రిక్షా బోల్తా పడి మీ చెయ్యి విరగొచ్చు, నలుగురు రౌడీలు వచ్చి మీ కాలు తీసేయచ్చు, ఏ కిల్లీ బడ్డీలోంచేనో షోడా వచ్చి మీ ముఖం మీద తగలొచ్చు. అయ్యా, కనీసం కట్టుకున్న పంచి మీద కాకేనా రెట్టేయండి బాబు. ఇదిగో ఇష్టం అయితే నోరు మూసుకుని కూడరా, లేదా ఆగిపో. అంతేగాని ఇలాంటి దరిద్ర శకలాలు చెప్పకు, పోనే. మరి నా కంటి లెక్క అంతేనండి. సరే, అయ్యా అయ్యా దయచేయి దయచేయండి. సర్వమంగళ అనుభవంతో. ఏమిటో, తమరు ఆలయంలోకి వస్తేనే కళాకంతులు వచ్చేది. కొత్తగా చెప్తాయంటే ఆ మాట, ఆయన వచ్చేనే కళాకంతులు. సరే, ఆయన ఆనందానికి ఏదో అన్నాడు, దానికి నువ్వు ఇచ్చిపోతావు ఎందుకు? ప్రసాదం సిద్ధంగానే ఉన్నాయండి. శుభవాని దైవ దర్శనం చేసుకొస్తుంటే ఈ దరిద్రం ఏమిటయ్యా? ఈ లెక్క ఏం చెరిగిపోయే లెక్క కాదండి. మీ కూడా నేను మీకు ఎదురవ్వడం మంచో చెడో చెప్పలేను, కానీ మీరు నాకు ఎదురవ్వడం నా అదృష్టం అండి. చిచి, నీతో మాటలు కూడా. అయ్యా, ప్రసాదం పొట్ట పెట్టేశాను. రాత్రికి వచ్చి తీర్థం పుచ్చుకో. పోనేరా. అయ్యా అయ్యా, మళ్ళీ నా ఎడంకన్నా అదురుతా ఉండండి. లాగి గోపం మీద కొట్టానంటే కన్ను అదరడం కాదు, రెండు శాశ్వతంగా బూసుకుపోతాయి. పోనేరా. పదండి, ఆ ప్రసాదం పుట్ట తీసుకుని లోపల రావా. అలాగేనండి. పడరా. అబ్బా, కాఫీ పట్టారా? రే, ఓ మజీ పడరా. పేపర్ వచ్చిందిరా? దండాలండి, నేను వెళ్ళొస్తాను. శుభం, వెళ్ళురా. పేపర్ వచ్చిందిరా? నేను వెళ్ళాలంటే తమ డబ్బులు ఇవ్వాలి కదండి. ఈ లెక్క ఏంటో, కొత్త లెక్క? అయ్యగారు నేను రిక్షా ఎక్కారు, అదే అదృష్టం. ఆ అదృష్టం కడుపు నింపదు కదండి. కైలాసం, ఇతడి కష్టం మనం ఎందుకు కట్టి పెట్టుకోవాలి? ఓ పావలా ఇచ్చే. పావలా అయితే నాకు గిట్టుబాటు కాదండి. మరి ఎంతైతే గిట్టుబాటు అవుతుందండి? మరి 5 రూపాయలు అయితే గిట్టుబాటు అవుతుందండి. మరి ఇది ఎక్కడ లెక్క చెప్పమంటారా అండి? మరి ఈయన గారు నన్ను ఒరే గిరే అంటుంటే నేను అండి గిండి అని గౌరవించానా? అందుకు 1 రూపాయి వచ్చుగా. గంగిరెద్దులాగా ఈయన రిక్షా ఎక్కి కూర్చుంటే కాళ్ళు లాక్కుపోయి గుడిదాకా తొక్కుకెళ్ళానా? అందుకు 1 రూపాయి వచ్చుగా. ఇక ఈయన గారు గుళ్ళోకి వెళితే చవన్ దగ్గర నక్క కాపలా కాసినట్టు బయట కూర్చుని కాపలా కాశానా? అందుకు 1 రూపాయి వచ్చు కదా. ఇక ఈయన గారు తిరిగి వచ్చేటప్పుడు ఓతులాగా రిక్షా ఎక్కి కూర్చుంటే తొక్కుకుంటూ వచ్చానా? అందుకు 1 రూపాయి వచ్చుగా. లగెత్తుకుంటూ ప్రసాదం పొట్టు తీసుకొచ్చి లోపల పెట్టానా? ఇంతసేపు మర్యాదగా నుంచున్నానా? అందుకు 1 రూపాయి వచ్చుగా. రూపాయల గురించి రూల్స్ మాట్లాడుతున్నావు? నీకు 5 కావాలన్నమాట.
కాదండి, మీరు ఇవ్వాలన్నమాట. రే గోవిందు అయ్యా, ఇతనికి ఒక 5 ఇచ్చి పంపించు. సరదా పడి ఇంకెక్కువ ఇచ్చేయి గురూ, లెక్క ప్రకారం 5. ఒక్కటెక్కువ ఇచ్చినా నేను పుచ్చుకోనులేండి. నేను ఎవరిని ఎన్ని అడిగినా నేనిచ్చేది మాత్రం ఎప్పుడు ఒక్కటే. సాధారణంగా రెండోది ఇచ్చే అవసరం రాదు. మీకు కూడా ఒకటి ఇమ్మంటారు, 5 ఇచ్చేయి. ఇది ఇంతకు ముందే ఇచ్చుంటే వాడు ఆరోగ్యంగా ఉండేవాడుగా. ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఊళ్ళో ఇటువంటి టపాకాయ సౌండ్ వినలేదు. ఇది ఏ ఊరు లెక్క, ఎవరు బాబు నువ్వు? ఇక నుంచి ఈ ఊరు లెక్కే. ఈ రామరాజ్యంలో అడుగు పెట్టిన భీమరాజుని. అయ్యా, ఇప్పుడు అర్థమైందా నా ఎడంకన్ను కొట్టుకోవడానికి అర్థం? రెండుసార్లు కొట్టు ఉరుకును కాబట్టి సరిపోయింది. మూడోసారి కూడా కొట్టింది అనుకోండి, ఈ బాడి మమ్మల్ని లేచేసి ఉండేవాడు. నార్మల్. ఈ రామరాజు రాజ్యంలో అడుగు పెట్టి రామరాజు మీదే అఘాయిత్యం చేశాడు అంటే చూస్తాను, వీరికి పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టకుండా చేస్తాను. నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తుంది భీమరాజు. తన మనిషిని తన కళ్ళ దిగకుండా కొడితే ఆ రామరాజు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోకపోతే ఊరొదులు పోతాడు, లేకపోతే ఊరేసులు చస్తాడు. అంతేగాని ఊళ్ళో ఉన్న మనుషులందరూ తన కాళ్ళ కింద పడి ఉండే కుక్కలు అనుకుంటున్నాడా? అది కాదు భీమరాజు, నువ్వు చేసింది మనసులో పెట్టుకుని ఆ రామరాజు గారు మన రిక్షావాళ్ళందరికీ దాన్ని అన్యాయం తలపెడితే. ఒక్క మనిషి 10 మందికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? వాడికి చేతనైంది వాడు చేస్తే, మనం చేయగలిగింది మనం చేస్తాం. అన్నయ్య రామ్మ, కాఫీ తీసుకోండి. నా చెల్లెలు సీతరాజు. నమస్కారం. నమస్కారం అమ్మ సీత. భీమరాజు అని మన పాలిట అండగా నిలబడడానికి వచ్చిన మంచి మనిషి అమ్మ. రాజయ్య రాజయ్య, మన యూనియన్ లీడర్ రంగడు అందరు రమ్మంటున్నాడు. ఎరా రాజయ్య, ఎవడురా భీమరాజు గారికి రెచ్చ ఇచ్చింది? నేనే. ఆహా, నువ్వేనమాట. సిగ్గు లేకపోతే సరే, ఆ భీమరాజు గారు వెళ్ళి మనందరికీ కూడిపెట్టే రామరాజు గారి మీద చేయి చేసుకోబోయాడంట. ఇప్పుడు ఆ బాబు ఎర్రి కోపం మీద ఉన్నాడు. ఇక మీద రెచ్చాలు ఇవ్వనంతనే. ఏం చేస్తారు యాదవులు? ఊరు పేరు లేనివాడికి రెచ్చాలు ఇచ్చి యదో పని చేస్తారు. సరే, నేను ఒకటి చెప్తాను వినండి. ఏంటది? ఉన్న పాలంగా భీమరాజు గారిని ఊరి నుంచి తగిలేయండి. ఆ రామరాజు బాబు కాలమే పడి ఎలాగోలా రిచ్చాలు ఇప్పించే ఏర్పాటు నేను చేస్తాను. కాళ్ళే ఇప్పటిదాకా నువ్వు వీళ్ళకి చేసిన ఏర్పాటు. ఎక్కువ అద్దె తీసుకుని రిక్షాలు ఇస్తూ ఏదో పుణ్యానికి ఇస్తున్నట్టుగా రామరాజు ప్రవర్తించడం, దానికి నీలాంటి వాళ్ళు వస్తాసు పలకటం. నీతో మాట్లాడటం అనవసరం. రే, నేను చెప్పే మాటనే ఒళ్ళే, నేను లీడర్గా ఉన్న యూనియన్లో ఉన్నట్టు లెక్క. నీలాంటి లీడర్ను యూనియన్లో లేకపోవటమే మంచిది. యూనియన్లో లేకపోతే రామరాజు బాబు తొక్కడానికి రెచ్చాలు ఎవడం. ఆ రామరాజు రిక్షాలు ఇవ్వకపోతే ఎవడో ఇక్కడ తినలేక చావాలే. సరే రే, ఊరు పేరు లేని ఆడి మాట అంటారు. మీ ఊళ్ళోనే ఉంటూ మీ ఊడు అనిపించుకుని నా మాటిని నా వెనకాల వస్తారో తెలుసుకోండి, మీ ఇష్టం. దేవరాజు, ఖచ్చితంగా ఈ రంగడేలు ఇప్పుడు జరిగిన సంగతి అంతా రామరాజుకి చెప్పేస్తాడు. దాంతో వాడు మాకు రిచ్చాలు ఇవ్వడం మానేస్తాడు. ఏం పర్వాలేదు, ఆ రామరాజు నేడులో బానిసలుగా బతకవలసిన అవసరం లేదు. ప్రభుత్వ సహకారంతో అప్పు చేసి అందరం సొంత రిక్షాలే కొనుక్కుందాం. అవును, ఇప్పుడు మీరు రామరాజు కట్టే అద్దె బ్యాంకులో కడితే ఏడాది తిరగకుండా రిక్షాలన్నీ మీ సొంతం అవుతాయి. అప్పుడు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు. అలాగే బాబు. రండి చెప్తాను. బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒకటి, మాకు హామీ కావాలి. హామీ అంటే? స్థిరచరాస్తులు ఉన్న పెద్ద మనుషులు ఎవరైనా మీ తరపున హామీగా సంతకాలు పెడితే చాలు. ఆస్తున్న పెద్ద మనుషులు వీళ్ళ తరపున ఎవరు సంతకం చేస్తారండి? ఒకసారి ఆలోచించండి. సారీ, హామీ లేకుండా డబ్బు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో. కైలాసం అది పరిస్థితి. అడ్డమైన వాడికి రిక్షా కొనుక్కోమని కారు కొనుక్కోమని అప్పిచ్చేస్తుంది బ్యాంకు. ఈ లెక్కలేని వాళ్ళు అందరికీ అప్పులు ఇవ్వడం మొదలెడితే నేను కూడా అప్పు చేసి 2 మహానగరాలు కొనుండేవాడిని. ఎవడ మాటో నమ్ముకుని మేడ కోసమని ఉన్న నీడకి నిప్పెట్టుకుంటే ఇరవేలాగే రోడ్డు మీద పడతారు మనుషులని ఇప్పటికైనా తెలిసి వస్తుందిలే. మీ అధికారంలోంచి చేతుల్లోంచి మనుషులు జారిపోతున్నారని భయం వేస్తుందా? నోటికి వచ్చినట్టు కూర్చున్నారు. మా కూతల మాటకేం లేదు, దేశ నాయకుడిలాగా నువ్వు కూసిన కూతల మాట ఏంటి? నువ్వు వీళ్ళకి ఎలాగో రిక్షాలు ఇప్పించలేవు కానీ ఆ చందాలు వసూలు చేసి చెప్పకర్రా కొని అడుక్కునేదంటారు. మీరు సాయం చేయకపోయినంత మాత్రాన ఊరంతా గొడ్డిపోయింది అనుకోకండి. ఈ ఊళ్ళో ఎవరో ఒకరు వీళ్ళకి హామీ ఇచ్చి తీరుతారు. ఇస్తారు ఇస్తారు. ఈ ఊళ్ళో ఈ రామరాజు మాట కాదని మీకు ఎవరు సాయం చేస్తాడో నేను చూస్తాను. మీరు హామీ ఇవ్వటం వల్ల ఎంతమంది బ్రతుకులకో దారి చూపెట్టిన వాళ్ళు అవుతారు. నువ్వు చెప్పేది నిజమేనయ్యా. నేను బయలుదేరి వచ్చి అందరికీ దారి చూపించాననుకో, ఆ విషయం రామరాజుకు తెలిస్తే నా కొంప గోదావరి పాలవుతుంది. ఈ నిమిషం కాదు, గంటైనా రోజైనా వారమైనా నెలైనా సరే నువ్వు క్షమించారంటే తప్ప నీ కాళ్ళు పెట్టను. అర్థం లేకుండా వదలమంటుంటే క్షమించాను ఒక మాట వదిలేస్తాను. అయ్యో రామ, క్షమించాను ముందు వదులు. ఆహా, నా దేవత క్షమాపిచ్చ దొరికింది. ఈ భక్తుడికి చాలు. ఏమయ్యా, ఆడదాని కాళ్ళు పట్టుకోవడానికి నీకు సిగ్గులేదు? అలాంటిదే లేదు. ఇంత అందమైన కాళ్ళు పట్టుకోవడానికి సిగ్గుపడ్డం ఎందుకు? గర్వపడాలి. జ్యోతి జ్యోతి జ్యోతి, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఆగవా. అడ్డమైన వాళ్ళ కోసం ఆగేటంత తీరుబడలేదు నాకు. అదిగో మళ్ళీ నువ్వు ఆగి నేను చెప్పేది పూర్తిగా వింటానంటే తప్ప వదిలిపెట్టను.
ఎవరైనా చూస్తే నవ్వుతారని సిగ్గులేదు నీకు? నవ్వితే నవ్వని, నాకేం సిగ్గులేదు. అదేదో త్వరగా చెప్పాడు. నా మీద దయ చూపించాలి, ఆ పైన జాలి చూపించాలి, ఆ పైన కరిగిపోయి నన్ను జ్యోతి నన్ను ఇక్కడ నిలబడ్డావేమే? ఆ ఇదిగో వస్తున్నా, ఆ ఇప్పుడు పట్టుకో చూద్దాం, తర్వాత ఎప్పుడైనా పట్టుకుంటాలి. ఏంటి అంటున్నాడు? ఏమి లేదే, అతనికి కొంచెం ఇది మీరు పదండి. ఏంట్రా మన పరిస్థితి, రెండుకి చెట్టు రేవడ్లాగా ఉందే. ఎవరినడిగినా ఆమె ఏమని అంటున్నారు? మళ్ళీ మనం వెళ్ళి రామరాజు కాలం పడాల్సిందేనా? ఒకసారి ఆయన ఎదిరించి మళ్ళీ ఆయన కాలం మీద పడితే ఊరుకోండి. బాబు నువ్వు? నా పేరు రమణ, మా తాతయ్య నిన్ను మా ఇంటికి తీసుకురమ్మన్నాడు. మీ తాతయ్య ఎవరైనా? ఆయన ఎవరేంటి? మా తాతయ్య. నువ్వు ఆ వేళ సినిమాలో ఎన్టీఆర్ లా ఫైట్ చేసావని చెప్పగానే నిన్ను చూడాలంటున్నారు. రారాజు మా ఇంటికి వెళ్దాం రా. రాజయ్య మీరు వెళ్ళండి, కాసేపట్లో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సరే పదండ్ర పోదాం. తాతయ్య తాతయ్య, మా తాతయ్యని పిలుచుకొస్తాను, ఇక్కడే ఉండు. చిట్టి ఇక్కడ తయారయ్యవేంటి? నిన్ను చూడాలనిపించి. అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చా? రమ్మని పిలిస్తే వచ్చాను. ఎవరు రమ్మన్నారు? మీ అబ్బ అనుకుంటాను. ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. నాన్నా 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 రండి చూడండి, ఇతను తాతయ్య. ఆ రోజు పోలైన సాగొట్టాడని చెప్పారే ఆ హీరో ఇతనే. నమస్కారం అండి. నమస్కారం అయ్యా, రా. అలా కూర్చో, పర్వాలేదండి. ఇంతకాలానికి మా ఊళ్ళోకి ఒక మగాడనే వాడు వచ్చాడనమాట. అదేమిటి బాబు గారు, ఇంతకాలం మీ ఊళ్ళో ఉన్నది ఆడవాళ్ళేనంటారా? అలా అని కదయ్యా. అవును, నీ పేరు ప్రేమరాజు కదా. అన్యాయాన్ని ఎదిరించలేని వాళ్ళు, తప్పును తప్పని చెప్పలేని వాళ్ళు, భయంతో తలంచు తిరిగే వాళ్ళు ఆడవాళ్ళ కింద లెక్కనయ్యా. ఆ రామరాజుని వాళ్ళ మనుషుల్ని చూసి భయపడమే కానీ వాళ్ళని భయపెట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఇంతకాలం నువ్వు వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి వాడిని ముందు మా ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేయాలి. రే జానకిరావుడు, అమ్మాయి సుందరి, రే శేఖర్ సువచ్చల. ఏమిటండి ఇంటికి ఏదో పండగొచ్చినట్టు అలా కేకలేస్తున్నారు? మన ఇంటికి పండగ రావటం కాదే, మన ఊరికే పండగొచ్చింది. ఇతను రామరాజు మనిషిని చావుగొట్టాడు, పేరు భీమరాజు. ఏమిటి, రామరాజు మనిషిని కొట్టాడా? నేను నమ్మను. మళ్ళీ వాడిని నీ ముందుకు తీసుకొచ్చి కొట్టాలంటావా నమ్మటానికి? ఏమిటి, ఎవరు ఎవరిని కొట్టారు? నిన్ను నన్ను ఎవరో కొట్టలేదు కానీ నువ్వు ఆ ఫైల్ చూసు, నా పెద్ద కొడుకు. చూడు భీమరాజు, నువ్వు రామరాజుకు శత్రువు అంటే మా కుటుంబానికి మిత్రుడివి. నీకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా దర్జాగా వచ్చి నన్ను అడగచ్చు. ఆ దూర కంత లేదు మెడకు డోలని మనకే లేక చేస్తుంటే దానాలు ధర్మాలు. అవునవును, అది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. నేనేదో డబ్బు సాయం అడుగుతానని మీరేం మెంగపెట్టుకోవద్దు. ఇప్పుడు నాకు కావాల్సింది మనిషి సాయం, మాట సాయం మాత్రమే. భీమరాజు వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకో, నీకేం సాయం కావాలో చెప్పు. ఆ రామరాజు చేతిలో నలిగిపోయే రిక్షా వాళ్ళకి కొత్త రిక్షాలు కొనిపించి కొత్త దారి చూపెట్టాలనుకున్నాను. బ్యాంకులో అప్పడిగితే హామీ అడిగారు, నా దగ్గర ఏముందని హామీ ఇవ్వటానికి? నువ్వు అంత మంచి పని చేయాలనుకుంటే నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ ఇల్లు నా సొంతిల్లు, దీన్ని బ్యాంకులో హామీగా ఉంచి నీకు ఎంత డబ్బు కావాలో ఇప్పిస్తాను. ఏమండి మరి బుద్ధవతారాలాగా ఉండటం కాదు, ఆయన ఏమంటున్నాడు వింటున్నారా? ఏమంటున్నాడు? అయ్యో ఉన్న ఇల్లు కాస్త ఈ ఊళ్ళో ఎవరికో హామీగా పెడతానంటున్నారు. వాళ్ళు కనుక ఆ డబ్బు తీర్చకపోతే మనం ఏ చెట్ల కిందకు పోయి బతకాల్సిందే. అవునవును, అది కూడా కాస్త ఆలోచించాల్సిందే. చెట్ల కింద అంత సౌకర్యంగా ఉండదేమో నాన్న. మీకంత గతి పట్టించడండి భీమరాజు. ఏమండి మనం ఏం తిన్నామో ఎవరూ చెప్పుకోరు, ఏం సాయం చేశామో అది 10 మంది చెప్పుకుంటారు. పాపం మీరు అతనికి సాయం చేయండి. అవును తాతయ్య, అవును నాన్న. బాబు గారు మీరు నాకు ఈ సాయం చేస్తే ఆ రిక్షా వాళ్ళ అప్పు తీర్చే వరకు వాళ్ళకు హామీగా నేను మీ ఇంట్లోనే ఉండి చేయగలిగిన పనులన్నీ చేస్తాను. కాకపోతే ఒక షరతు. ఏమిటది? చేయటానికి శక్తి ఉండి బద్దకించే వాళ్ళకి మాత్రం ఏ పని చేయను, చేయటానికి శక్తి లేని వాళ్ళకి మాత్రం అన్ని పనులు చేస్తాను. భలేవాడవయ్యా, నీ మాట వింటుంటే సంతోషంగా ఉంది. కాకపోతే నీతో ఊరికే పనులు చేయించుకోవడానికి మాకు మాత్రం మనసులో ఒప్పుతుందయ్యా. ఊరికినే చేయించుకోవడం ఎందుకు? 2 పూట్ల తిండి పెట్టండి, నాకంతే చాలు. ఇక మీరు త్వరగా బయలుదేరి బ్యాంక్ వచ్చి డబ్బు ఇప్పించండి. చూడు బాబు, వెళ్ళి తాతయ్య కండువా చేతికరా బట్రా. నీ పేరేమిటి? శేఖరా. చూడు వెళ్ళి ఇంటి దస్తావేజులు బట్రా. నీ పేరేంటి? దీపం. జ్యోతి. జ్యోతి. నువ్వెళ్ళి అలా ఎదురురా. ఏమిటంత హడావిడి, ఎక్కడికి పెడుతున్నట్టు? ఏట్లో ఏట్లో నీళ్లున్నాయో లేదో చూసుకున్నారా? ఉన్నాయో లేవో నువ్వు తర్వాత చూద్దు గాని, కానీ ముందు ఆ ఫైల్ చూసుకో. పదండి. మా వాళ్ళంతా కొత్త రిక్షాలు కొనుక్కుని దేవుడికి మొక్కోటానికి వచ్చారు, తలుపులు తెరవండి. ఇదిగో
రిక్షా వాళ్ళు కొత్త రిక్షాలతో వచ్చారని, పాకి వాళ్ళు కొత్త చూపులతో వచ్చారని గుడి తలుపులు తెరవమంటే తెరవరయ్యా. ఆ టైం అవ్వాలి, అప్పుడు తెరుస్తాను. దేవుడు దర్శనం చేసుకోవడానికి టైం ఏంటండి? అమ్మమ్మ టైం ఏమిట? ఊళ్ళో అందరి పాలిట దేవుడేనా రామరాజు గారు రావాలి, తలుపులు తీయాలి. ఏ ఆయన రాపత్తే తలుపులు తీరా? తీయను, తాళాలు పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే మేము ఊరుకుంటాం అనుకున్నారా? ఏం చేస్తావయ్యా? తలుపులు బద్దలు కొట్టి మరి దేవుడు దర్శనం చేసుకుంటాం. తప్పండి, ఏమిటా పంతులు? ఊళ్ళో ఎవరైనా పూజలు చేసుకుంటారు కానీ యుద్ధాలు చేసుకుంటారా? మరి ఏం లేదండి, తమ రాందే తలుపులు తీయను అన్నానండి. వీళ్ళంతా ఉజ్జంజంగా. తప్పుడు మాట కదా, అలా అనొచ్చా? వాళ్ళు శుభవాణి సైకిల్ రిక్షాలు కొనుక్కుని దైవ దర్శనం చేసుకుంటాము అంటే అంత మాట అంటావా? ఇదిగా ఏది ఏమైనప్పటికీ కూడా ముందు కష్టజీవులు, ఆ తర్వాత మా బూటిగాలు దర్శనం చేయించు. వెళ్ళండి. లేట్ ఫిరాయించడంలో నీకు నువ్వే సాటి. రాజకీయాల్లోకి వెళ్తే మంచి పొజిషన్లోకి వచ్చేసేవాడివే. చూడు, నీ మంచి మాటలు నమ్మేసి నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాననుకో. నీ రాజ్యాన్ని పూర్తిగా సర్దుబాటు చేశాకే నేను ఇక్కడి నుంచి కదిలేదు. నక్కలాగా మీరు ఎన్ని లెక్కలేసినా వీడు నమ్మలేదండు. గట్టి పని వినండి, వాడెంత గట్టివాడు నువ్వేం విడమని చెప్పనక్కర్లేదు. చెప్తా, ఆంధ్ర జలాలు తమిళనాడుకి తరలింపు, ఎన్టీఆర్ ఎంజీఆర్ ల మైత్రికిదో మచ్చు తునక. విన్నావయ్యా కనకారావు, నువ్వు ఉన్నావు ఎందుకు? అరటిపండి అంటే ఏడుస్తావు, షోడ కొట్టమంటే మొహం మార్చుకుంటావు. మన ఆంధ్రులు నీళ్ళిచ్చారయ్యా పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకి. అసలు నీ ఒంట్లో ఆంధ్ర రక్తం ఉందా? కొనకుండా పేపర్ చదివించడానికి శుద్ధి ఏంటండి? అదేంటి ఖాతాలో రాసుకో. కిల్లి ఆయిందండి. అయితే ఆయన ఖాతాలో రాసుకో. కిల్లి మీరు తింటే ఖాతా ఆయిందా? ఏమిటి ఈవేళ దంతికలు చాలా ఫ్రెష్ గా వచ్చినట్టున్నాయి. మళ్ళీ దంతికలేండి, మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి బాబు. నాకు వేరే పని ఉందయ్యా, కాస్త ఆలోచించి బ్రాకెట్ నెంబర్ చూతాను. బాబు ఏం కావాలి మీకు? చాక్లెట్లా అరటిపళ్ళ? అరటిపళ్ళు. కుర్రాడిని ఏం కావాలని అడుగుతుంటే మధ్యలో అడ్డం పడతావు, ఎవడవే నువ్వు? బాబు కుర్రాడి చేతులదన్నా బలవంతంగా లాక్కుని తినేసే మహానుభావుడు వీరభద్రయ్య గారని నా కొట్టు ఖాతా పెట్టడానికే పుట్టాడు. ఓహో, వీరభద్రయ్య గారంటే ఈయనేనా? ఇది కూతురింట్లో పడి తేరగా మేసేసే మనిషి ఈయనేనమాట. ఏం మాట్లాడేవి, నాకున్న రోజుల్లో ఇలాంటి వాళ్ళకు 100 మందికి పెట్టేవాడిని. ఈ రోజంటే ఏదో మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్ట. వెనకటికి నీలాంటి వాడు ఎవడు? ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా అక్కడ కూతురింట్లో పడి మేసేయటం, ఇక్కడ కిల్లుకిట్లో పడి దోచేయటం, ఇదంతా చూస్తుంటే ఇదిగో ఈ రమణ బాబు లాంటి వాళ్ళకు కూడా నువ్వు అంటే అసహ్యం వేసేస్తాను. 4 చాక్లెట్లు ఇవే. అలాగే బాబు. పదండి. ఆహా, ఏం చెప్పారండి, ఒక్కొక్క మాట వజ్రాల మూట. అయితే నా ఖాతాకి ఆ వజ్రాల మూట జమేసుకో. అమ్మో పొరపాటున నాన్న ఇంకెప్పుడు వన్ను. మీ యజమాయండి బాబు. అమ్మనా షోడా, ఇదిగో నోటి దగ్గర నీళ్ళు తీసేస్తున్నావు. ఎప్పుడో ఒకప్పుడు నీళ్లు పుట్టకుండా పోతావు. ఇలా షోడాలు బీడీలు డబ్బులు ఇవ్వకుండా తాగేస్తే మన ఇద్దరం కలిసి ఇంకో కిళ్ళి కొట్టు ఎత్తుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ కిళ్ళి కొట్టుకుంటు నువ్వు వెతుకు. వరే 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 వరే, ఎలా ఉండే పెరటిని ఎలా తీర్చిదిద్దావయ్యా భీమరాజు? అడవిలా ఉండేది చక్కగా తయారు చేశాను. పట్టుదల ఉంటే దేన్నైనా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు బాబు గారు. చూస్తూ ఉండండి, 4 రోజుల్లో ఈ పెరడంతా మొక్కలు పాదులు వేసేస్తాను. ఆ తర్వాత కూరగాయలకు ఖర్చే ఉండదు. ఇదిగోండి నీళ్ళు. మొహం కడుకోవడానికి నీళ్లు కూడా నువ్వు ఎందుకై తీసుకురావటం? నేను తెచ్చుకునేవాడిగా చెప్పాను కదండి, చేసుకోలేని వాళ్ళకి ముసలాళ్ళకి చిన్నపిల్లలకి అన్ని పనులు నేనే చేసి పెడతానని. ఆ నీళ్లు ముట్టుకోవడానికి వీల్లేదు. అదేమిటి, ఈ నీళ్లు మేము వాడుకోవడానికి కాకపోతే ఇంకెందుకు? అవి మీ నాన్నగారు లాంటి పెద్దవాళ్ళకి, గుల్లిబాబు లాంటి చిన్నపిల్లలకి. నేను వాడుకుంటే తప్ప? తప్ప తప్పున్నారా? చక్కటి ఒళ్ళుంది, ఒంట్లో శక్తి ఉంది. నీకు కావాల్సిన నీళ్లు దొరకలేవు? నీళ్లు తోడుకునే అలవాటు నాకు లేదు. నాకు మాత్రం అలవాటు ఉంది. ఏమిటి, ఏ కష్టమైనా ఏదో ఒక రోజున ఆరంభం కావాలి, ఆ పైన అదే అలవాటు అవుతుంది. చూడు నాన్న, అతన్ని. అతను చెప్పింది కూడా నిజమే కదమ్మా. అతను చెప్పింది కూడా నిజమే. నువ్వు కూడా చేరి తాళమే. చూడు, నేను ఈ నీళ్లే తీసుకుంటాను, ఎవరు అడ్డు వస్తారో చూద్దాం. నాకు ముష్టి వాళ్ళకి దానం చేయటం అలవాటు, నీకు ఈ నీళ్లు దానం చేశాను అనుకుంటాను, వాడుకో. నీ ముష్టి నీళ్లు నాకేం అక్కర్లేదు, నేను చూడుకుంటాను. ఇదో శేఖర్, అటు చూడు, ఆడపిల్ల ఎలా కష్టపడి నీళ్లు తోడుకుంటుందో. నువ్వు ఆడదానికంటే కన కష్టం అనుకుంటే ఈ నీళ్లు వాడుకో. చచ్చా, అవే మాట్లాయ్, నేను మగాణ్ణ మగాణ్ణి. చలాయ్, ఇందులో నీళ్ళు పోయి. పాస్తా నీళ్ళు నువ్వే తోడుకో బా. అయ్యో విడ్డోరమా, యువతలు పుల్ల అవతలు పెట్టను వీళ్ళు. అతని మాట విని నీళ్లు తోడుతున్నారు. అంత మునిసిపోకర్లేదు,
ఇవాళ వాళ్ళ చేత చేయిస్తున్నాడు పనులు, రేపు నెత్తినెక్కి మనందరి చేత చేయిస్తాడు. అయినా ఇంట్లో పెద్దవాళ్ళకు ఉండాలి బుద్ధి, అర్థమైన వాళ్ళకి అలసి కూడా. రాజయ్య అలా ఉన్నారు? అబ్బే ఏం లేదు రాజు. అమ్మ సీత వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మ. కాఫీకి ఇప్పుడు ఏం తొందర వచ్చింది కానీ నిన్న గుళ్ళు ఆ గొడవ ఏంటమ్మా? దేని గురించి అన్నయ్య మీరు అడిగేది? అదే రామరాజుకు నీకు మధ్యన జరిగిన విషయం గురించి. అది ఇప్పుడు ఆ గొడవ ఎందుకులే రాజు? ఆ గొడవ నాకెందుకులే అనుకునేవాడిని అయితే కూలీల విషయంలో తలదూర్చేవాడినే కాదు, మీ రిక్షా వాళ్ళ విషయం పట్టించుకునేవాడినే కాదు. సీతమ్మ గుళ్ళు అతను నిన్ను విసుక్కుంటే ఆ విసుగు నువ్వు భరించినప్పుడే అనుకున్నాను మీ ఇద్దరి మధ్య ఏదో కథ ఉందని. అదేమిటో చెప్పమ్మా. దేవరాజు కావలసిన మనిషిగా అప్యాయంగా అడిగావు నువ్వు, కానీ ఒక ఆడది తనకు జరిగిన అన్యాయం తన నోటితో ఎలా చెప్పుకోగలదు రాజే? అవును రాజు, ఆ రామరాజు దానికి మాయ మాటలు చెప్పి పెళ్ళం లేని తను దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. దేవుడి దగ్గర ప్రమాణకం చేసి దాన్ని లొంగ తీసుకున్నాడు. అవసరం తీరాక దూరంగా నెట్టేసి నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. మాలాంటి పేదోళ్ళకి ఆ దేవుడే కదా బాబు దిక్కు. ఏనాటికైనా మనసు మార్చుకుని తన ఇంటి దాన్ని చేసుకుంటాడని మొండిగా బతుకుతుంది ఆ ఎర్రిబాగులది. ఆ పాపిష్టోడిని మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుని నీ బతుకు నువ్వు బతకవే అంటే వినిపించుకోదది. ఆడది ఒక మనిషి నేను నమ్ముకోవాలి, చచ్చినా బతికినా ఆడనే తన మనసులో నిలుపుకోవాలంటుంది అది. సీతమ్మలాగా నిండు మనసుతో నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక రోజు న్యాయం జరిగి తీరుతుంది. ఆమె కోరుకున్నట్టుగా ఆ రామరాజు తన తప్పు తెలుసుకుని నీ చెల్లెలు చేయి అందుకుంటాడు రాజయ్య. జరిగే పని ఏనంటావా? జరగకపోతే జరిగేటట్టు చూడాలి. ఏ అబ్బాయి గారు ఏం కావాలి మీకు? నీ కొట్టు ముచ్చటగా ఉంటాను చూతాను వచ్చాను. మీరు ఇక్కడ నిలబడడం ఏమీ బాగలేదు, కొంటే ఏమన్నా కొనండి లేకపోతే ఉంచమయ్యా. పర్లేదు లేకపోతే 5 నిమిషాలు కోసం చాక్లెట్ ఇస్తుండవయ్యా. ఏమిటినైనా ఇక్కడ బీటేశావు? కొద్దిగా పనుందిలే, అయినా నీకెందుకు? మీ నాన్న ఎక్కడా? మీ పిన్నింటికి వెళ్ళాడా? పిన్నా? అదెవరు నీకు తెలీదా? ఆ రాజే చెల్లెలు సీతమ్మ లేదు, ఆవిడే మీ పిన్ని. మీ నాన్నతో చెప్పలేదా? చెప్పలేదు. చూసావా ఎంత దుర్మార్గుడో మీ నాన్న, కన్న కొడుకు అయిన నీతో కూడా చెప్పకుండా. ఆహా, ఏం చెప్పారండి? కొంచెం వివరంగా చెప్పండి. ఆ సీతమ్మ ఈ సతీష్ బాబు పిన్నే. ఏం బాబు మీ పిన్ని కులాసాగా ఉందా? ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తున్నారు? తల్లి లేని వాడికి పిన్నే తల్లితో సమానం. మీరందరూ అట్ట అంటా ఉంటే నాకు ఏడుపు వస్తుంది. చాక్లెట్లు తీసుకుని మీ పిన్ని దగ్గరికి వెళ్ళు, వాదారుస్తుంది. నాకొద్దు, ఉండు, మా నాన్నతో చెప్తాను. మీ నాన్నతో చెప్పి మీ పిన్నిని తొందరగా ఇంటికి తీసుకొచ్చి ఏర్పాటు చేసేసి. అలాగే. నువ్వు చచ్చిపోయి అమ్మ బ్రతుకున్నా బాగుండేది, నాకు అవమానం అన్న తప్పేది. అయినా చేసే వెధ పనులు సాటుగా చేయచ్చుగా. ఏమిటి అబ్బాయి గారు, నాన్నగారు చేసే వెధ పనులు మీకు కూడా సమూలంగా తెలుసుకుని ఏమిటి? ఆయన వెధ పనులు కాక మంచి పనులు ఎక్కడ చేస్తారయ్యా? వారికి ఊళ్ళో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంటే వారు చేసే వెధ పనులే కారణం. కైలాసం, నీ వాగుడు మరి మితిమీరిపోతుంది, నువ్వు ఏమిట్రా? నీ గొడవ? నా గొడవ కాదు, ఊళ్ళో వాళ్ళందరూ గొడవ. ఏమిటది? బజార్లో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. బయటికి వెళ్తే చాలు, మీ పిన్ని బాగుందా, మీ ఇంటికి ఎప్పుడు తీసుకొస్తారు, మీ నాన్న మీ పిన్నిని బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతున్నారు. అదెవర్రా? ఏమో నీకే తెలియాలి, అయినా నాకు పిన్ని అంటే నీకేమో తెలీదా? అయ్యా, తమకు ఇంకా అర్థం కాలేదా? అబ్బాయి గారు చెప్పేది సీతమ్మ గారి గురించే. తమరు గతంలో ఏం చేశాడు? గతంలో నాన్న వస్తున్నా. కైలాసం, నువ్వు నా జీవిత చరిత్ర వివరించి చెప్పనక్కర్లేదు. ఒరే సతీష్, పిన్ని అని మొదట ప్యాలాపన పేలింది ఎవడరా? ఆ భీమరాజు గాడు. వాడు అలా అంటా ఉంటే తాకలు రామయ్య, మంగళ వెంకన్న, కిళ్ళికొట్టు కనకారావు గాడు అంతా విని పక్కపక్క నవ్వుతున్నారు. అంతేనా ఊరంతా చిచ్చి? ఆపు కైలాసం. అయ్యా, ఈ భీమరాజు మన పరువు ప్రతిష్టలు తీసేయడానికే కంకణం కట్టుకున్నాడు. నయానా భయానా వీడు వినేటట్టు లేడు. ముందా లక్ష్మీపతి ఇంట్లోంచి వాడిని ఖాళీ చేయిస్తే ఆ తర్వాత ఊరి నుంచి పంపించేసే ఏర్పాటు ఆలోచించవచ్చు. ఇంటికి పిన్నిని ఎప్పుడు తీసుకొస్తున్నా? ఇంటికి ఊళ్ళో ఎవడో ఏదో కూచాడో, నువ్వు పేలాపన పేలేవంటే ప్రాణాలు తీసేది. ఊళ్ళో వాళ్ళందరూ అంటే లేదు కానీ నేనంటే వచ్చింది నేను కోపం. ఆపరేషన్ చేయించాం సార్. చేద్దాం. ఏమిటయ్యా ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకెందుకు? నీ పన్ను చూసుకోపా. ఏం చేస్తున్నాడబ్బా? నా పుస్తకాలతో నీకేం పని? ఏం లేదు, నీ పుస్తకాలు కూడా నీలాగా అందంగా ఉంటేనే చూస్తున్నా. పెద్ద గొప్పలే. ఇందులో 20 రూపాయలు పెట్టాను, కనిపించదే? 20 రూపాయల ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఆ డబ్బు తప్పకుండా నువ్వే తీసుకుంటావు. డబ్బులేమా,
దొంగతనం మా ఇంటా అంటాలే. ఇంటా వంట అని చెప్పడానికి నీకు ఇల్లు ఉండేస్తేగా కనిపించిన ఇంట్లో మంచి మాటలతో చేరి అవకాశం చూసుకుని దొరికింది దోచుకునే ఇలాంటి దొంగని. జ్యోతి మాటలు సరిగ్గా రాని. అసలు నిన్ను కాదు నీలాంటి మనిషిని ఇంట్లో చేర్చినందుకు మా నాన్న అనాలి. నాన్నా 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 ఇటండి. ఏమిటమ్మా? మీరు మహాత్ముడు మహానుభావుడు అని చేరదీసిన గారు ఏం చేశారో తెలుసా? ఏం చేశాడమ్మా? నా గదిలోకి దూరి డబ్బు కొట్టేశాడు. అమ్మో జ్యోతి, తొందరపడి మాట్లాడుతున్నావేమోనమ్మా. భీమరాజు అలాంటి వాడు కాదు. అతను ఎలాంటి వాడో మీకు ఎలా తెలుసు నానా? దొంగ పని చేసేవాడు మొహం మీద దొంగ అని రాసి ఉండదుగా, దొరికినప్పుడే దొంగ అవుతాడు. తిండికి గతిలేక రోడ్డు మీద పడి ఉండే మనుషుల్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఇవాళ 20 రూపాయలు తీస్తారు, రేపు సమయం చూసి మనుషుల ప్రాణాలు కూడా తీస్తారు. ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. అతను మెడపెట్టి బయటికి ఉంటేయండి. ఏమిటయ్యా భీమరాజు, అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? మనుషుల్ని అర్థం చేసుకునే వయసు లేని పిల్ల, అంతేలేండి, అలాగే మాట్లాడుతుంది. మళ్ళీ నువ్వే కొట్టావా? ఏంటా? ఏంట్రా శేఖర్, సాధారణంగా నువ్వే అప్పు పెట్టావుడి, ఏంటి వాళ్ళు చాలా ధారాళంగా విసిరేస్తున్నావు డబ్బులు? మా చెల్లెలు బుక్ లో దొరికారా, కానీ జోక్ ఏమిటంటే నేను తీసినట్టు దానికి తెలియదు. పేదరికంలో కూడా నీతిగా నిజాయితీగా బ్రతికే నా కొడుకున ఎలా పుట్టావురా నువ్వు? నిన్ను కొట్టాలి. చూశావు అమ్మా జ్యోతి, లేనివాడు దిక్కులేక మన ఇంట్లో ఉన్నవాడని భీమరాజుని ఎన్ని మాట అన్నావు, ఇప్పటికైనా అర్థమైన అంత మంచితనం ఏమిటో? రాజు, మట్టి ప్రమితి కూడా దీపం వెలిగిస్తుందని, తక్కువ మనిషిలో కూడా ఎక్కువ గుణం ఉంటుందని ఆలస్యంగా తెలుసుకున్నాను. అసలు తెలుసుకోకపోవటం కంటే ఆలస్యంగానైనా అర్థం చేసుకోవటం చాలా గొప్ప విషయం. అయినా ఒక మనిషిని తొందరపడి అనుమానించడం తప్పు జ్యోతి. ఇంత మంచి మనిషిని అన్ని మాట్లాడినందుకు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు రాజు. ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను. పప్పు కూర అయిపోయాయి, ఏమనుకోకు. అసలు ఆ పప్పు కూర కావాలని ఎవరు అడిగారు? అడగకపోయినా చేసింది పెట్టకపోవటం తప్పే కదా. ఆ పెట్టేది ప్రేమతోనూ అభిమానంతోనూ పెడితే అదే గొప్ప. ప్రేమతోనూ అభిమానంతోనూ పెట్టడానికి నువ్వు ఏమైనా చుట్టానివా లేక బంధువువా? అవసరానికి సాయపడే మనిషి చుట్టం కంటే బంధువు కంటే ఎక్కువ. అమ్మాయి ముద్ద అన్నం పెడతాలే. పాపా అవతలకు పో, ఇప్పటికే ఇంటి మీద పడి తినేవాళ్ళు ఎక్కువైపోయారు, పైగా నువ్వొకడివా. తినటం అయిందా? ఆవిడ అనేది నిన్నే. ఎంత కూతురైతే మాత్రం పని పాట లేకుండా ఇంటి మీద పడి తింటుంటే అందు. మరి అన్న అన్నదయ్యా, నేను విన్నాను, అర్జెంట్ పని మీద ఉన్నాను, నన్ను మాట్లాడుకో. ఇవాళ నా అన్నం నీకు పడేస్తున్నాను, మళ్ళీ రేపు వచ్చావనుకో. మళ్ళీ పడేస్తారా బాబు? మళ్ళీ పడేయటం కాదురా, కాళ్ళు చేతులు వెరగ కొడతాను. అదేంటండి బాబు? అదంతేరా, భగవంతుడు కాళ్ళు చేతులు ఇచ్చింది కష్టపడి పని చేసుకోవటానికి, అడుక్కు తింటానికి కాదు. ఏ పిండి మరలోనో బస్టాండ్లోనో పని చూసుకో. పని ఎవరు ఇస్తారండి బాబు? ఎవడిస్తారేంట్రా, ఈ భీమరాజు పేరు చెప్పాడు ఎవడైనా ఇస్తాడు వెళ్ళే. అలాగే అండి బాబు. నీ అన్నం అడిగి పెట్టేశావు, నీకు ఆకలి కలిగా రాజు? నా ఆకలి గురించి ఆలోచించడానికి నువ్వు నాకేమన్నా బంధువా చుట్టానివా? అది కాదు, నేను నా గురించి అలా ఆలోచించావంటే నేను నీకు బంధువు కంటే దగ్గరైన వాణ్ణి, చుట్టం కంటే ఎక్కువైన వాణ్ణి, ఏమంటావు? అమ్మాయి, ఆ నీళ్లు ముట్టుకోకూడదని చెప్పానా? ముట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా చెప్పటం మన జాతకంలో లేదు, చేసి చూపిస్తాను. ఇలా చేపట్టుకుంటావని తెలిస్తే ఎప్పుడూ నేను పని చేసేదాన్ని. ఏమిటా మాటలు చేయదు? నేను వదిలినా నువ్వు మాత్రం వదలకూడదు. ఎందుకని? ఓసారి ఆడపిల్ల చేయి పట్టుకున్న తర్వాత ఏ మగాడైనా సరే జీవితాంతం ఆ చేయి వదలకూడదు.
నవ్వుతోనే చూడకుండా గిచ్చినోడా, నవ్వగానే పువ్వులెన్నో విచ్చినోడా. చూడగానే చుక్కలాగా నచ్చినమ్మా, పుట్టగానే పువ్వులెన్నో మెచ్చినమ్మా, చూడగానే చుక్కలాగా నచ్చినమ్మా, పుట్టగానే పువ్వులెన్నో మెచ్చినమ్మా. ఆపలేని ఈడులో ఊపిరమ్మ ఊయల, ఎంత సర్ది చెప్పినా నిదరపోని గిలగిల, ఎంత సర్ది చెప్పినా నిదరపోని గిలగిల. కొదరిళ్లకు చేరుటలు, కౌగిళ్లను కోరుటలు, మగ మాట వస్తున్న సొగసెంతో ఉంటుందని. అల్లికలు అలసటలు, అలకలలు చిటపటలు, ఎంత బుద్ధి చెప్పినా ఊరుకోని వయసులా, ఎంత బుద్ధి చెప్పినా ఊరుకోని వయసులా. చూడగానే చుకలాగా నచ్చినమ్మా, చూపుతోనే చూడకుండా గిచ్చినోడా. అవి గుండెకు అద్దుటలు, ఆలస్యాలవుతున్న అభిలాషాలవుతాయని. సరిహద్దులు తుంచుటలు, సరిపొత్తులు పుచ్చుటలు, పోతానని రాకడలు, పొద్దురగని పోకడలు, ఎంత చిచ్చి కొట్టినా రెచ్చుతున్న మనసులా, ఎంత చిచ్చి కొట్టినా రెచ్చుతున్న మనసులా. చూపుతోనే చూడకుండా గిచ్చినోడా, పుట్టగానే పువ్వులెన్నో మెచ్చినమ్మా, ఎంత సర్ది చెప్పినా నిదరపోని గిలగిల, ఎంత సర్ది చెప్పినా ఎదుగుతున్న పవకువా. ప్రసాదం తీసుకోండి. ఇవాళ మన పేరు మీద గుడికి వెళ్ళి అర్చన చేయించాను. అవును, నాకు తెలియక అడుగుతాను, మన పేరు మీద అర్చన చేయించాను అంటున్నావు, నీకు నాకు ఏమిటే సంబంధం? ఏం సంబంధం అన్నది? అది ఎంత పవిత్రమైనది మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. పరిచయం ఉన్న ప్రతి ఆడదీలా పవిత్ర బంధం పవిత్ర బంధం అంటూ నెత్తినెక్కేస్తే ఏ మగాడికి మనశ్శాంతి ఉండదు. అందులోనూ మీలాంటి తిరగాసు లెక్కలేని మగాడికి అసలే మనశ్శాంతి ఉండదు. మీరు కాదన్నా లేదన్నా నా మనసులో మాత్రం మీకెప్పుడు ఉన్నత స్థానం ఉంటుందండి. ఎందుకో తెలుసా? మనస, వాచ, కర్మేణ ఆడది ఒక్క మగాడికి అంకితం అవుతుంది. అమ్మో, ఈ లెక్క పెద్ద లెక్కనండు. తీవ్రతలాగా మాట్లాడుకు, నాకు అన్నీ తెలుసు. కాకపోతే నేను వెర్రివేధమని గనక నేను వేసే వేషాలన్నీ అందరికీ కనపడిపోతాయి. నువ్వు తెలివైన దాని గనక తెర వెనకే నడిపిస్తుంటావు నాటకాలు. ఏమిటండి మీరనేది? చాలు, నాకు అన్నీ తెలుసు. పైకి నా కోసమే అనాథనైపోయినట్టు అందరినీ నమ్మిస్తూ ఆ భీమరాజు గారిని నువ్వు ఇంటికి పిలిపించుకుని చేస్తున్న లీలలన్నీ నాకు తెలుసు. అంత మాట అనొద్దండి. తోడబుట్టిన మనిషి లాంటి అతని గురించి తప్పుగా అనకండి, మహాపాపం.
రంకు బయటపడే వరకు అందరూ తోడబుట్టిన వాళ్లే, అందరూ పతివ్రతలే. ఆ భీమరాజు గారితో నువ్వు వాడుతున్న రాసక్రళ్ళని నాకు తెలుసు. దేవత లాంటి ఆ తల్లికి నాకు తప్పుడు సంబంధం అంటగట్టి నువ్వు చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? అమాయకురాలైన ఆడదాని బతుకుతో ఆడుకుని అవసరం తీరాక వదిలేయటమే కాకుండా అన్యాయపు నిందలు మోపుతావా? ఇలాంటి వాడిని ఏం చేసినా పట్టుకోరాజు. ఆ రాజు గారు లాంటి పెద్ద మనిషిని పట్టు కొడతా? వీడు పెద్ద మనిషా? పేదలను దోచుకుతున్నట్టుగా కాకుండా సీతమ్మ లాంటి మహాతల్లి శీలాన్ని దోచుకుని తాళి కట్టమని అడిగితే ఆమెకు తప్పుడు సంబంధాలు అంటగడుతున్నాడు. ఇలాంటి పశువు మనుషుల మధ్య ఉండడానికి రే భీమరాజు, నిన్ను ఏమీ చేయలేవురా, కానీ నేను మాత్రం ఒక పని చేసి తీరుతాను. ఏదో ఒక రోజు నీ చేత ఈ సీతమ్మ మెళ్ళో తాళి కట్టిస్తాను, లేదా నా పేరు భీమరాజే కాదు. అసచేలేమ్మా, చూద్దరానికి మకుటం లేని మహారాజు ఎవరు? రమరే, ఎవరు వీధిలో నడుస్తుంటే ఈ రాజ్యంలోని ప్రజలంతా మరొళ్ళ వచ్చిన టొనికి పోతారు. ఎవరు వెళితే తప్ప ఈ ఊళ్ళో దేవుడికి కూడా హారతి ప్రసాదాలు ముట్టవు. తప్ప ఎవరి వల్ల ఈ ఊరికి దేశ పటంలో గుర్తింపు వచ్చింది? అలాంటి నన్ను ఒక ఆడదాని ముందు నలుగురిలో పబ్లిక్ గా చొక్కా పట్టుకుని కొట్టబోయాడు అంటే అది నాకెంత అవమానం. ఇంత అవమానం జరిగాక నేనేం చెయ్యాలి? దానికి చాలా లెక్కలు ఉన్నాయండి. ఒక లెక్క ఏంటంటే వెళ్ళి వాడు కాలెట్టుకోవడం, రెండో లెక్క ఏంటంటే ఉరేసుకోవడం. అందులో మీకు ఏది వీలుగా ఉంటే అది నేను కైలాసం కోపని పరిహాసం. నన్ను కొట్టబోయిన వాడిని పైకి పంపడం మానేసి నేనెందుకు చావాలి? ఆ పైకి పంపే పని జరగదేమోనని జరిగే పని నేను ఆపు. ఈ రామరాజు తలుచుకుంటే ఈ రాజ్యంలో జరగని పని అంటూ లేదు. ఒకడిక్కడ ఉండాలన్నా పాడికి పోవాలన్నా నా ఇష్టాయిష్టాల మీద జరుగుతుంది. గోవిందో అయ్యా, ఆ భీమరాజు గారిని మద్దతు చేయడమే నీ జీవిత ధ్యేయంగా పెట్టుకో. అవసరమైతే మన వాళ్ళ 10 మందిని తీసుకెళ్ళు. అలాగే వెళ్ళు. ఏం జరిగింది? మంచితనాన్ని ఓర్చుకోలేదు బాబు లోకం. ఎప్పుడు అణగదొక్కేయాలనే చూస్తుంది. దేవరాజు మంచితనాన్ని భరించలేని ఆ రామరాజే ఈ పని చేయించాడు. ఇలా అర్థం మీకెందుకు బాబు శ్రమ? పర్వాలేదు బాబు. బాబు భీమరాజు, భీమరాజు ఇది ఈ పళ్ళరసం తీసుకో. బాబు గారు మీరు ఏ నేను ఇవ్వకూడదా? అదే మాట బాబు,
దేవుడే వచ్చి ప్రసాదం ఇస్తానంటే వద్దనే భక్తుడు ఉంటాడా? చాలే మాటలు తీసుకో. రాజయ్య బాబు, భీమరాజుని మా ఇంటికి తీసుకెళ్తాను. అలాగే బాబు. ఈ మాత్ర వేసుకో. ఎందుకు? జ్వరం రాకుండా ఉండటానికి. వచ్చినా నీ చేయి తగిలితే పారిపోతుందిలే. రాజు, నీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. దేనికి? నా పరీక్ష ఫీజు నువ్వు కట్టినందుకు. నేను కట్టిన ఫీజుకు బదులుగా నువ్వు సేవలు చేసేసావు, దానికి దీనికి చెల్లు. అవును, నేను ఎవరినని ఎందుకు నాకు ఇలా సేవలు చేస్తున్నావు? ఆ జవాబు నీ మనసుని అడుగు చెప్తుంది. అడిగాను. ఏమని చెప్పింది? ఎలా చెప్తాను. వలపు 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 వలపోయమ్మా నా గుమ్మ చుక్క, చేతిలో చెయ్యేస్తే చెంప చెక్క, చెంప మీద చెయ్యేస్తే చారడేసి మొగ్గ, చారడేసి మొగ్గ. పులుపు 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 పులుపోయమ్మా దానిమ్మ చెక్క, మల్లెలన్నీ మాల గుచ్చే కన్నె చుక్క, నవ్వుతుంటే ఎన్నె నాయే గుండె పక్క, నవ్వుతారు అమ్మ లక్క, చీకటి వేళకు తూటరి చుక్క, కూతకొచ్చే ఈడే కోడే కస చెక్క, పులుపు 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 పులుపోయమ్మా దానిమ్మ చెక్క, సున్నం వేస్తే ఆకు వక్క, ఎర్రనాయే అయ్యగానే ముద్దు ముక్క, సిగ్గులన్నీ మూట కట్ట చీకటక్క, రేయి ఆరిపోయిందాక రేపు చెర వచ్చిందాక రెచ్చిపోకు నవ్వుతారు చుట్టు పక్క, కాదుల మూటకు కౌగిట చిక్క, ఎన్నెలమ్మ ఎన్ను మీద ఏరువాక పలపో 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 పలపోయమ్మ నా గుమ్మ చుక్క, చంప మీద చెయ్యేస్తే చారడేసి మొక్క, చారడేసి మొక్క.
అబ్బబ్బా, ఇది ఎక్కడ గొడవే? కట్టుకున్న పిల్లల్లాగా ఎక్కడ పడితే అక్కడ కాళ్ళకు అడ్డం పడిపోతున్నావు. మీరేనన్నా, నా ప్రాణం పోయే వరకు మీరే నా పసుపు కుంకుమలండి. పతివ్రతల కథలు చెప్పకయ్యే, ఒకవేళ నా మీద నీకంత భక్తి ప్రేమాభిమానాలు ఉండి చస్తే, ఒకవేళ దురదృష్టవశాత్తు నువ్వు పతివ్రతవే అయితే, ఇదిగో వాణ్ణి శపించి ఆ భీమరాజుని భస్మమైనా చేసే, లేదా నీ ఆత్మశక్తితో వాడిని ఊరవతలకైనా తరివి కొట్టే, అప్పుడు నిన్ను కూడా పతివ్రత లిస్టులో వేస్తాను. ఏటమ్మా, ఏదో మాట్లాడాలని కబుర్ చేసావట? నీ ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య? నాకేమ్మా, దర్జాగా ఉన్నాను. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించినట్టు? నిన్ను కోరిక కోరాలని. ఏమిటో చెప్పమ్మా. తప్పకుండా తీరుస్తావుగా. చేతనైంది, చేయగలిగింది, ఏదైనా తీరుస్తాను. ఈ ఊరు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోన్నయ్యా. సీతమ్మా. అవునన్నయ్యా, నా కోరిక నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఆప్తుల్ని, ఆత్మీయుల్ని ఎవరైనా ఉండాలని కోరుకుంటారు. అలాంటిది నేను పొమ్మంటున్నాను అంటే నా బాధ అర్థం చేసుకో. అసలు నీ మనసులోని మాట ఏమిటో పూర్తిగా చెప్పమ్మా. తాళి కట్టకపోయినా రామరాజు నా భర్త, రక్తం పంచుకు పుట్టకపోయినా నువ్వు నా అన్నయ్యవి. మీ ఇద్దరిలో ఎవరికేం జరిగినా నేను భరించలేను. నేను చెబితే ఆయన వినడని తెలుసు, నేను అడిగితే నువ్వు కాదనమని తెలుసు. అందుకే నిన్ను వెళ్ళిపోమంటున్నాను. మంచిని చెడుని సమానంగా ప్రేమించగలిగిన మనసు ఆడదానికే ఉంటుందమ్మా. చూడు సీత, నీ మాట విని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోగలను. కానీ ఈ భీమరాజు ఇచ్చిన మాట నెరవేర్చుకోకుండా ఎప్పుడూ వెనక తిరిగి వెళ్ళలేదు. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఆ రామరాజు నిన్ను చేసుకునేలా చేసి మరీ పెడతాను. ఇక్కడికే వచ్చారన్నమాట. నీడనేది మనం చూసినా చూడకపోయినా మన వెంటే వస్తుంది. నీడకి ఆలోచన ఉండదు, మనిషికి ఆలోచన ఉంటుంది. అంటే నీ ఉద్దేశం? వద్దని వదులుకుని వచ్చిన మనిషి వెంట పడ్డాం తెలివి తక్కువతనం అనిపించుకుంటుంది. నువ్వు వదులుకున్నంత మాత్రాన నేను వదిలేస్తాననుకోవడం చాలా పొరపాటు అనిపించుకుంటుంది. అంటే నన్ను అనుసరిస్తూనే ఉంటారా? అనుసరించడమే కాదు, ఏదో ఒక రోజు నిన్ను నా దగ్గరికి వచ్చేట్టు చేసుకుంటా. అది జరగని పని అంటాను. జరిగి తీరుతుంది అంటాను. అయితే జరిగిన రోజు నేను కలుద్దాం. అంతవరకు నా గొడవ మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకోండి. ప్రిన్సిపాల్ గారు అందరి దగ్గర చందాలు వసూలు చేయమని చెప్పారు. ఏది, ఎవరైనా తీస్తారో ఇవ్వండి. నా చందా 25 రూపాయలు. 30 రూపాయలు. నేను 100. నాది 200. 200. నువ్వా? ఏమే నీ చందా? ప్రస్తుతం నేను ఏమీ ఇవ్వలేనే. ప్రస్తుతం ఇవ్వలేదట, తర్వాత అడిగితే పెద్ద లక్షలు ఇచ్చేదానిలాగా. ఇవ్వలేనని చెప్పడం దేనికి? లేదని చెప్పొచ్చుగా. చీ, ఫోన్లే పాపం పేద్ది, ఇవ్వలేనంటుందిగా. అంత కాకపోతే మనం చందా వసూలు చేసి దానికి ఇద్దాం. మనమా? అదే అడుగుంటుంది అందరి దగ్గర. అమ్మా చందా, అయ్యా చందా. ఏమిటి జ్యోతి, ఏం జరిగింది? నీకు చెప్పుకునేటంత గొప్ప విషయం కాదు. నీకు కన్నీళ్లు వచ్చేటంతగా బాధ పెట్టింది అంటే అదేమిటో నేను తెలుసుకుని తీరాలి. చెప్పు జ్యోతి. పేదరికాన్ని, మంచితనం, స్నేహం ఏవి దాచుంచలేవని ఈరోజు తెలుసుకున్నాను. జ్యోతి, చదువులో తెలివైందానని పొగిడిన నా స్నేహితులు ఎంతో మంచిదానని నన్ను మెచ్చుకొని నాతో కలిసి తిరిగేవాళ్ళంతా ఈరోజు రూపాయికి గతిలేందానని నన్ను ఏడిపించి నవ్వుకున్నారు. వాళ్ళెవరో చెప్పు జ్యోతి, వాళ్ళ సంగతి. చిరిగిన బట్టలు మనం వేసుకుంటే ఆ చిరుగుని వేలెత్తి చూపించిన వాళ్ళది తప్పేలా అవుతుంది రాజు. తప్పు చేసిన వాళ్ళనైనా క్షమించవచ్చు, కానీ తన అహంకారం ఉన్న వాళ్ళని మాత్రం క్షమించకూడదు. నువ్వు లేనిదానివని, నీ వాళ్ళంతా లేని వాళ్ళని నిన్ను వెక్కిరించిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఒక పని చెయ్యి, రేపు వాళ్ళందరినీ తీసుకుని పార్కురా. ఎందుకు? మరొకసారి నవ్వుల పాలవడానికా? కాదు, నవ్విన నాపచేనే పండుతుందని వాళ్ళకి తెలియజేయటానికి. ఏం చేస్తావు? నా గురించి నీకు తెలుసుగా, ఏ పనైనా చేయటమే కానీ మాటలతో చెప్పడం నాకు అలవాట్లేదని. నా మీద, నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. హలో జ్యోతి, విష్ యూ హ్యాపీ బర్త్డే. నీకే విష్ యూ హ్యాపీ బర్త్డే. మొత్తం ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తాను పార్టీకి. 10 మందినే తీసుకొచ్చావే, మొత్తం కాలేజ్ అంతా తీసుకురావాల్సింది. టౌన్లే నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం కదూ. పేరెంట్స్
సార్ ఇక్కడే పార్టీ టేబుల్ చైర్స్ అన్ని ఏర్పాటు చేయండి ఏమి జ్యోతి నీ బర్త్డే మాకు చెప్పావు కదే అరే అంత కరువుగా మాట్లాడుతున్నాడు ఎవరే అతను కమాన్ గర్ల్స్ లెట్ అస్ సెలబ్రేట్ జ్యోతిస్ బర్త్డే కమాన్ జ్యోతి కేక్ కట్ చేయి నిన్నే కేక్ కట్ చేయమంటుంటే పార్టీ ప్రారంభించే ముందు ఒక్క విషయం మీ కాలేజీలో ఏవో కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి డబ్బులు వసూలు చేశారు ఆ సమయంలో జ్యోతి ఏమి ఇవ్వలేనంటే మీరంతా విక్రించారు కదా అంటే డబ్బుంటేనే గొప్పతనం అనుకుంటున్నారా మీ తాతలు తండ్రులు ఏవో మోసాలు చేసి పాపాలు చేసి మూటలు కట్టిన డబ్బును చూసుకుని మిడిసిపడుతున్నారన్నమాట చూడండి డబ్బు అనేది గాలిలో దీపం లాంటిది దాన్ని చూసుకుని విరవేయటం పొరపాటు మనిషికి కావాల్సింది కేవలం డబ్బు ఒక్కటే కాదు మంచితనం మానవత్వం ఒక్క జ్యోతి విషయంలోనే కాదు ఏ డబ్బు లేని వాళ్ళ విషయంలోనూ ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించొద్దు బై బై మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి జ్యోతి తరపున చందా 1000 రూపాయలు తీసుకోండి జరిగిందంతా మర్చిపోయి నౌ లెట్ అస్ సెలబ్రేట్ నువ్వెంత అరిచినా పాపలో కృష్ణులాగా నీకెవరో వచ్చి చీరలేవాడు నారాజు వాడికి కూడా వచ్చి ఆ ఉన్న జాకెట్ కూడా లాగేస్తాను మంచి బిజీగా ఉంటే డిస్టర్బ్ చేస్తావు నువ్వా ప్యాంటు చెత్త వేసుకున్నంత మాత్రాన నన్ను కొట్టాలా ఆస్తి అంతస్తు ఉన్నంత మాత్రాన నిన్ను విడిచిపెట్టాలా జ్యోతి జ్యోతి నన్ను కొట్టద్దని చెప్పు జ్యోతి మా నాన్నకు నేను ఒక్కడే కొడుకు నేను చచ్చిపోతే ఆయన తలకొరువి ఎవరు పెడతారు చెప్పు నీకు మీ నాన్నకు జాయింట్ గా నేను పెడతాను రా తలకొరువి జరిగిందేదో జరిగిపోయింది గొడవ పెడుతున్నాడు వదిలేసే ఒక షర్త్ మీద వదిలేస్తాను ఏమిటది ఇక్కడున్న అమ్మాయిలందరి కాళ్ళ మీద పడి క్షమించండి క్షమించండి అని నువ్వు అడుక్కోవాలి అందరి కాళ్ళునా ఇక్కడ నేను కాళ్ళు పట్టుకునే ప్రోగ్రామ్ పెట్టాను తెలిస్తే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చేస్తారు జ్యోతి కాళ్ళు పట్టుకున్నాను సరిపోతుంది నేను చెప్పినట్టు చేయకపోయావంటే నీ కాళ్ళు చేతులు తీసేసి మీ నాన్నకు పార్సిల్ చేస్తాను ఓహో వదిలే వదిలే ఇదిగో ప్రోగ్రామ్ అప్పుడే మొదలు పెడతాను అమ్మా అందరం లైన్లో నుంచోండి కాళ్ళు పట్టుకుంటాను క్షమించమ్మా క్షమించు క్షమించమ్మా క్షమించు అదేడు బాబు ఏడుస్తున్నావేమిటి చూడు ఫోటోలు ఇదేంటి అప్పగాడు అక్కడ కాళ్ళు పట్టుకున్నావు నీకేం దర్శనం వచ్చిందయ్యా నర్మి కాళ్ళు పట్టుకోమని నువ్వే కదా సలహా ఇచ్చింది ఏమిటయ్యా ఇష్టమైన ఆడపిల్ల కాళ్ళు పట్టుకోమన్నాను కానీ ఆడపిల్ల కనపడితే కాళ్ళు పట్టుకోమన్నా అందులో ఈ అప్పగారు అక్క కూతురు కాళ్ళు ఏమైనా ఫోటోలు బాగున్నాయో పడాలు కట్టించరా వాళ్ళు పోస్ట్లు ఏమిట్రా ఏం జరిగింది ఎందుకు ఆ ఏడుపు ఫోటోలు వచ్చేయండి అవి చూసుకునే అబ్బాయి గారు కుమిలిపోతున్నారు ఫోటోలా ఏవి కర్మ అయ్యయ్యో ఊరందరి చేత దండాలు పెట్టించుకోవడమే తప్ప దేవుడు కూడా దండం పెట్టని రామరాజు కడుపును పుట్టి నీకేం దరిద్రం వచ్చిందిరా పైగా ఇవేవో మధుర స్మృతుల్లాగా ఫోటోలు కూడా ఎందుకు నాకు అలాంటి దరిద్రపు సత్తాలేం లేవు ఆ భీమరాజు బలవంతంగా నా మెడపట్టుకుని ప్రతి ఆడపిల్ల కాలమే పడేసి ఫోటోలు తీసాడు అన్న భీమరాజు ఆవేశపడకండియ్యా ఫోటోలు చింపేసి జరిగింది మర్చిపోతే సరి ఏదో మాట్లాడాలని తీసుకొచ్చి అలా సైలెంట్ గా ఉండిపోయావే నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అయితే చెప్పు ఎవరు నువ్వు భీమరాజు అనే మనిషిని లక్ష్మీపతి గారి కుటుంబానికి కావలసిన వాణ్ణి వాళ్ళ అమ్మాయి జ్యోతికి ఇష్టమైన వాణ్ణి లేదు ఆ రోజు టిప్ టాప్ గా నువ్వు కారులో నుంచి దిగ్గానే గొప్పింటి బిడ్డ అనిపించింది నువ్వు ఇంగ్లీష్ మాట్లాడటం వినగానే చదువుకున్నవాడు అని అర్థమైంది నువ్వు ఖర్చు పెట్టిన విధానాన్ని బట్టి చాలా ఆస్తిపరుడు అని తెలుస్తుంది నువ్వు అనేవన్నీ నాకుంటే మీ ఇంట్లోనూ మీ ఇంట్లోనూ పనిచేయవలసిన అవసరం నాకేమిటి నువ్వు ఏదో దాస్తున్నావు నీ వెనక ఏదో కథ ఉంది అదేమిటో చెప్పు ప్లీజ్ జ్యోతి నువ్వు అడిగే నా కథలో నేను ఒక దొంగను అనుకో నన్ను ద్వేషిస్తావా నువ్వు అడిగే నా గతంలో నేను ఒక అంతకుండా అనుకో నన్ను దూషిస్తావా అసహించుకుంటావా చెప్పు జ్యోతి లేదు రాజు గతంలో నువ్వు ఎవరివైనా ఏమైనా నేను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను అయితే గతంలో నేను ఎవరిని అన్న ఆలోచన ఎప్పుడూ రానివ్వు నీకు తెలిసిన భీమరాజుగా నీ మనసుకు నచ్చిన వాడిగా నన్ను ప్రేమించు అదే నేను కోరుకునేది Thank you.
నలుపుతున్నాడు. ఎవరు ఆ పైవాడు? ఏనాడో నీకు నాకు రాసి పెట్టాడు, ఈనాడే నిన్ను నన్ను కలుపుతున్నాడు. మల్లె పువ్వు పుట్టి నన్ను కోసుకోమంది, వాలు జడలు పెట్టి నిన్నే కోరుకోమంది. చూపు పడితే చుక్క ఉంది, కన్ను కొడితే కాటుకుంది. నువ్వు నేనంటూ పెళ్లి చెయ్యమన్నాడు. ఎవరు ఆ పైవాడు? ఏనాడో నీకు నాకు ఆశ పెట్టాడు, నిన్నో నన్నో కలుపుతున్నాడు. సొగసులోన మొగలిపు వాసనేసింది, మసక వేళ మనసులాగే మంత్రమేసింది. ముసలు కొట్టి నిన్ను చూసి పడక విప్పింది, వెన్నెలొచ్చి వెచ్చనైనా వేడి ఊదింది. చెయ్యి కలిపే చెలిమి ఉంది, తరిగిపోని కలిమి ఉంది. లింగి నేలంటే తలంబ్రాలుగా చల్లమన్నాడు. ఎవరు ఆ పైవాడు? ఈనాడే నిన్ను నన్ను కలుపుతున్నాడు. చిలకా గోరింకై చుక్క నెల వంకై చూసే వాళ్ళకి కన్నుల విందు చెయ్యమన్నాడు. ఏనాడో నీకు నాకు రాసి పెట్టాడు, నిన్ను నన్ను కలుపుతున్నాడు. ఏమమ్మా జ్యోతి, ఈ సంవత్సరమైనా మంచి మొగుడు రావాలని దేవుడికి దండం పెట్టుకున్నావా? అన్నయ్య. ఏమిటమ్మా, ఎప్పుడు లేని హారతులను పూజలను? అయ్యో రామ, ఇవేళ ఉగాది పండగండి, అందుకేగా మీకు తలంటి పోసింది. తలంటి పోసావా? ఏదో ఒళ్ళు రుద్దుతుంటే మామూలు స్నానమేమో అనుకున్నాను. అమ్మా సుందరి, వాడి కంట్లో కాస్త కుంకుడు రసం పోయాల్సిందమ్మా, అప్పుడు గుర్తుండేది తలంటి పోసినట్టు. బాగా చెప్పారు బావగారు. అమ్మా సుందరి, ఇంతకీ ఆ ఉగాది పచ్చడి గురించి ఎవరైనా పట్టించుకున్నారా? నేను పట్టించుకున్నానమ్మా. ఇదిగో మన చేత్తో మహత్తరంగా తయారు చేయబడిన ఉగాది పచ్చడి, జీవితంలో కష్టం సుఖం బాధ ఆనందం ఉంటాయంటానికి సూచనగా ఈ పచ్చట్లో తీపి చేదు కలిసి ఉంటాయట. కానీ దీనికి నేను చెప్పే అర్థం ఏమిటంటే, ఇంట్లో మంచి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో అరటి పండు ముక్క ఉంటుంది, ఇంట్లో తీపి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో బెల్లం ముక్క ఉంటుంది. పట్టలే. ఇక ఇంట్లో కోపిష్టి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో పులుపు మామిడికాయ ముక్క ఉంటుంది, ఇంట్లో ఉండి లేనట్టుండే మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో నీళ్లు కూడా ఉంటాయి. ఇకపోతే ఇంటికి చెరుపు చేసే మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో చేదుగా వేపు కూడా ఉంటుంది. ఏం చేస్తాం, అన్నిటితో పాటు దీన్ని కూడా భరించాలి. మరి అదేమిటో, నా దగ్గరకు వచ్చేటప్పుడు చేదు చెరుపు ఉంటున్నావు, అందులో బెల్లం ముక్కుంటు చూడు తీచగా. అదేనే, నేను ఎవరిని గురించి అనలేదండి. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు దొడుకుంటారు ఎందుకు? ఈ పచ్చట్లో రకరకాల రుచులున్నట్టుగానే ఇంట్లో రకరకాల మనుషులుంటారు, అందరినీ భరించాలి అన్నాను. అది సరే, అన్ని రకాల మనుషుల గురించి చెప్పావు, ఏ సంబంధం లేకుండా ఇంట్లో పడి తినేవాడి గురించి చెప్పలేదే. అటువంటి వాళ్ళెవరే మన ఇంట్లో?
మావయ్య గారా? మావయ్య గారు అంటూనే సంబంధం లేదంటారేమిటండి? మీరనేది నాకు అర్థమైందిలేండి. ఆ మనిషి ఈ పచ్చడి వడ్డించే స్పూన్ లాంటి వాడు, అందరికీ వడ్డిస్తాడే తప్ప తనకంటూ ఏమీ మిగుల్చుకోడు ఈ స్పూన్ లాగా. భేష్ బాగా చెప్పావయ్య. సరే పదండి, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా నా చేతితో తోడమ పణం ఇస్తాను. రండి. ఒరే రాముడు, చిన్నతనంలో నీ చేతికి బంగారపు కాసులు ఇచ్చావండి, భగవంతుడు దయతలిస్తే మళ్ళీ ఆ రోజు రావాలని కోరుకుంటూ ఈ రూపాయి కాసిస్తున్నాను, తీసుకో. దీంతో ఏం చేయమంటావు నాన్న? అదేదో లక్ష రూపాయలు అన్నట్టు, దీంతో ఏం చేయాలని అంత సంబరపడిపోతారేంటి? ఆ వీధి ఊడ్చేవాడు వస్తాడు, వాడికి మామూలు కింద ఇస్తే సరిపోతుంది. అవునవును, వాడి చేతికి ఇస్తే కళ్ళగద్దుకుంటాడు పాపం. సరే సరండి. ఏమిటండి, ఏమిటి అలా ఉన్నారు? కోడల మాటలు మనకేం కొత్త కాదుగా. నాన్న, మంచి మనసుతో ఇచ్చేదానికి విలువ ఎంత అని కట్టడం పొరపాటని పొదినకు తెలియదులే. దేవుడికి 5 పైసలు పూలిచ్చామా, 5,000 నగలిచ్చామా అన్నది కాదు ప్రశ్న, ఎంత గొప్ప మనసుతో ఇచ్చామా అన్నదే ప్రశ్న. ఇదేమిటయ్యా, అరువు ఇస్తున్నాను కదా అని అన్ని తినేస్తావు, పోనీ ఎరువు ఇస్తాను ఎండిన తాగేస్తావు, నీకు నాకు సమస్య ఉండదు. ఇవి నేను తింటా గానీ ఆ ఎండిన నువ్వే తాగు. కనకారావు, ఇదిగో ఈ రూపాయి తీసుకుని ఒక లాటరీ టికెట్ ఇవ్వు. ఇదిగో బాబు లక్కీ నంబర్, నీకే తగలాలి. చల్, ఏమిటి తగులుతుంది వాడికి? పరిగెడితే కాలికి గడప తగులుతుంది, ఏదైనా తగిలితే మనకి తగలాలి. ఏది? ఓ లాటరీ టికెట్. లాటరీ టికెట్ 60? అరువు ఏమిటయ్యా? ఇదిగో రూపాయి. అమ్మో, మీ దగ్గర రూపాయి ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి? ప్రతి ఏడు ఉగాది పండుగ ఏర్పాటు చేసినట్టే రామరాజు గారు ఈ ఏడు కూడా తన ఎదురు రాముడితో ఛాలెంజ్ ఏర్పాటు చేశారు. ఈ పోటీలో గెలిచిన వారికి 1,116 బహుమతిగా ఇవ్వబడును. ఉత్సాహవంతులు ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఏమిటి, అందరూ ఒకేసారి ఇలా వచ్చారు? ఈ కప్పిచ్చిన కర్మానికి ఇలా వచ్చావయ్యా? నోటు రాసి 4 ఏళ్ల క్రితం ఉగాదికి తీసుకున్నావు, ఈ పండుగతో 5-7 కూడా వచ్చింది. అసలు మాట అటు నుంచి వడ్డీ కూడా ఇవా? చేసిన వాళ్ళు ఇక్కడ చేయకుండా అప్పులు చేసేసావు, బాకీ తీర్చబోతే ఊరుకుంటావా? చూడండి, నేను మీ దగ్గర అప్పులు చేసిన మాట వాస్తవం, కానీ తీర్చనంటం లేదుగా. అలా అంటే ఏదోడో కోర్టుకెళ్ళేవాడు. అందుకే చెప్తున్నాను, నా చేతికి డబ్బందుగానే మీ అప్పులన్నీ తీర్చేస్తాను. పండగ పూట ఏదో ఉన్నంతలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మీరు ఇలా హఠాత్తుగా వచ్చి అప్పులు తీర్చమని బాధ పెట్టడం ఏమన్నా న్యాయంగా ఉంది? ఏమిటి, మేము నిన్ను బాధ పెడతావా? తీసుకున్న అప్పు ఏళ్ల తరబడి తీర్చకుండా మీ ఇంటి చుట్టూ మమ్మల్ని తిప్పించుకుంటూ నువ్వు మమ్మల్ని బాధ పెడతావయ్యా? మర్యాదగా అడుగుతుంటే ఇంటికి కూడా రానియకుండా రోడ్డు చివరి నుంచి మమ్మల్ని వెనక పంపించడం ఏ న్యాయం అయ్యా? ఏమైనా సరే ఇవాళ మా బాకీ తీర్చాల్సిందే. చూడండి, గతంలో నేను ఎలాంటి వాడినో, ఎంతమందికి దాన ధర్మాలు చేశానో తెలిసిన మీరు కూడా కలిసికట్టుగా వచ్చి నన్ను ఇలా ఇరకాటంలో పెట్టడం మీకు న్యాయం కాదు. ఒక్క నెల గడువు ఇవ్వండి, మొత్తంగా కాకపోయినా కొంతైనా సర్దుబాటు చేస్తాను. సరే, ఒక నెల గడువు ఇస్తున్నాం, అప్పటికి కూడా ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళందరినీ వీధిలోకి లాగి ఇల్లు వేలమేయిస్తాం. గుర్తుంచుకో, పదండియ్యా. ఏమిటి నానా, అవి ఎవరన్నా మాట్లాడుకుంటా ఊరుకుంటావేంటి? ఊరుకోక మీద పడితే ఇప్పుడే అందరిని బయటికి ఇడ్చేవాళ్ళు. ఏమండి చూసారా, పైసా సంపాదన లేని మీ నాన్నగారు మీకు వారసత్వంగా సంక్రమించడానికి అప్పులు చేసి ఉంచారు. అల్లుడు, చెట్టంత కొడుకు నీకు చెప్పకుండా ఈయన గారు వేలకు వేల అప్పు ఎందుకు చేసినట్టు? ఏమిటి నాన్న ఇదంతాను, ఏదో 4 మెతులు తిని ఇంట్లో పడి ఉండక ఊరి మీద పడి అప్పులు చేయడం ఏమిటి? ఎవరు తీరుస్తారని, ఎలా తీరుస్తారని? ఇంటిలో పది పడి తినేది మన సంపాదనేగా, మరి అప్పు చేసిన డబ్బంతా ఎవరికి పెట్టినట్టు? నాకు ఎప్పుడైనా 10 రూపాయలు ఇచ్చారా? మరి తప్పు ఎందుకు చేసినట్టు? వేసవది, 10 రూపాయలు అప్పు చేసినందుకే తిండి సహించక చస్తున్నాను. మరి ఈయన గారు ఎలా బతుకున్నారో? కొడుకున్నాడు కదా, తీర్చకపోతాడనే ధీమాతో చేస్తుంటారు. వయసు వచ్చిందే గాని బుద్ధి పెరగలేదు. ఇంతప్పు ఇంటిలో పాది ఎన్నేళ్ళు కష్టపడితే తీరుతుంది? అడగండి. ఏమిటన్నా మాట్లాడో, జవాబు చెప్పు. కన్న తండ్రిని పట్టుకుని దోషన్నట్టో దొంగ అన్నట్టో మాట్లాడటం మహాపాపం రా. ఒరే, ఆ అప్పులైన తన కోసం చేయలేదు, నా కోసం చేయలేదు. 4 ఏళ్ల క్రితం నీకు ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్లు పట్టుకు తిరుగుతూ ఉంటే ఇల్లు ఎలా గడిచిందనుకున్నావురా? ఇంట్లో అందరికీ తిండి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావురా? అమ్మా సుందరి, 2 ఏళ్ల క్రితం మీ ఆయన మంచాన పడితే
రెండు నెలల పాటు ఏ డబ్బుతో వైద్యం జరిగిందనుకున్నావమ్మా? ఇంతమంది ఉన్న ఈ ఇంట్లో మీ ఆయన తెచ్చే 200తోనూ 300తోనూ సరిపోతుందనుకున్నావా? రేయ్ శేఖర్, నువ్వు తడవ తడవకి పరీక్షలు కడుతుంటే దానికి అయ్యే ఫీజులకి పుస్తకాలకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావురా? అయ్యా వీరభద్రయ్య గారు, ఈ పసికందుల తల్లిదండ్రులు అకస్మాత్తుగా చచ్చిపోతే వాళ్ళ కర్మకాండలకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? ఇవన్నీ మీకెవరికీ తెలీదు, మీరెవరూ పట్టించుకోరు. కానీ ఇంటి పెద్దగా ఆయనకి తప్పనిసరి. బండి లాగే ఎత్తుకి లాగటం అనే బాధ్యత తప్పనట్టు. డొక్క ఎండినా పైన మండినా ఏదో విధంగా అది ఆ బండిని ఈడుస్తూనే ఉంటుంది. అలాగే ఈ కుటుంబం అనే బండిని లాగటం తన బాధ్యత అనుకున్నారు. కష్టాలు మీతో చెప్పి మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక వెళ్ళి అప్పులు తీసుకొచ్చారు. చెప్పండి, ఇది తప్పంటారా? ఇది తప్పట్ట. ఇందాకంటే చూస్తున్నాను, ఊరికే ఆయన వెనకేసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. రేపు అప్పుల వాళ్ళు మనం బయటకు వేస్తుంటే నువ్వు ఇలా ఉపన్యాసం ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా? మెడబెట్టి బయటకు వెళ్తారు. ఊరికి అర్థం అర్థం లేకుండా వాక్కు. ఎంత మాట అన్నవరా మీ అమ్మని? ఎంత మాట అన్నవరా మీ అమ్మని? ఏమిటి ఏమిటండి ఇది? నువ్వు మీద చేయి చేసుకుంటాడా? నలుగురికి సంపాదించి పెట్టి మనం దెబ్బలు తినాల్సిన కర్మ ఏమిటండి? ఈ కొంపులో మనం ఉండదు. పదం పదండి. మాకింత తిండి పెట్టి మా నీరను బతుకుడు మీకు అవమానంగా ఉంటే పండి. మా చావు మేము వస్తాం, మా బతుకు మేము బతుకుతాం. పండిమా పండి. శేఖర్ తొందరగా డాక్టర్ని తీసుకురా, తొందరగా వెళ్ళు. ఏమండి నాన్న? సరైన టైంలో నా కబురు చేశారు గనక కొద్దిలో ప్రమాదం తప్పిందమ్మా. నేను రాసిచ్చే మందులు టానిక్లు మాత్రం ఒక నెల రోజుల పాటు తప్పనిసరిగా వాడాలి. చూడమ్మా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ నుంచి ఈ మందులు అవటం చాలా అవసరం. అశ్రద్ధ చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది. వస్తానమ్మా. బాబుగారికి ఏమైంది? ఏమైంది జ్యోతి? పేదరికం అనేది పెద్ద జబ్బు అయితే దానికి డబ్బు ఖర్చు అయ్యే మరో జబ్బు వచ్చింది. జ్యోతి! అవును రాజు, జీవితాంతం మా కోసం కష్టపడి బ్రతుకు పోరాటంలో అలసిపోయి నాన్నగారు మంచాన పడితే ఇన్నేళ్ళు ఆయన నీడలో బ్రతికిన మేము ఆయన రక్షించుకోలేకపోతున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎవరికి వాళ్ళు ఏ సంబంధం లేనట్టు తప్పించుకు తిరుగుతున్నారు. పుట్టుకునిచ్చిన మనిషికి బ్రతుకునివ్వలేని దౌర్భాగ్యపు బిడ్డలం మేము. నాన్నగారికి ఏం సమాధానం ఇచ్చి మందులు నేను తీసుకొస్తాను. అయ్యా, వీడికి మన చేతుల్లో లేదండి, మన పశువు చేతుల్లో ఉందండి చావు పండగ పూట. అదిగో ముహూర్తం సమీపించింది, వచ్చేస్తున్నాడు. భీమరాజు రామరాజు గారి ఎద్దుతో పోట్లాడుతున్నాడు.
అయ్యా నా ఎడం ఎడంకను మీరు ప్రకటించిన బహుమతి డబ్బు ఇవ్వండి. ఇచ్చేస్తాం. మా రోజులు బాగోకి ఎద్దు వచ్చింది గాని అదంతా నీ బలమని మిడిసిపడిపోకు. ఈ ఎద్దే కాదు, ముందు ముందు ఆంబోతుల లాంటి మనుషుల మేళ కూడా ఉంచుతాను. దానికి ఇదో ఉదాహరణ. ఏ ఎందుకు అతనితో మాటలు? డబ్బు ఇచ్చేయి, ఇచ్చేసేయి. ఆలస్యం చేయకుండా మందులు వాడటం చాలా మంచిదైందమ్మా. ఇక ఆయనకే ప్రమాదం లేదు. మళ్ళీ ఏదైనా అవసరం అనుకుంటే కబుర్ చేయండి. వస్తాను డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నాయనా భీమరాజు, వరాలిచ్చే దేవుళ్ళ, సమయానికి మందులు తీసుకొచ్చి నా పసుపుకం కళ్ళు నిలబెట్టావు. నీ రుణం చూడండమ్మా, మనిషికి మనిషికి మధ్య ఉండవలసింది డబ్బులు రుణాలు కావమ్మా, ప్రేమలు అనుబంధాలు. ఆ విషయం పరాయి వాడివని నీకు తెలిసినట్టు రక్తం పంచుకు పుట్టిన వాడికి తెలియలేదు రాజు. నిజమే రాజు, తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి పట్టించుకొని ఈ రోజుల్లో ఏమీ కాని నా కోసం ప్రాణాలకు తెగించావంటే నిజంగా ఏం చేస్తే నీ రుణం తీర్చుకోగలమయ్యా. బాబు గారు, మీరు అనవసరంగా నన్ను పొగుడుతున్నారు. మీ ఇంట్లో ఉంటూ మీ తిండి తింటూ మీకు ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ఆదుకోవటం నా బాధ్యత కాదంటారా? ఇక మీరు ఇలాంటివే మనసులో పెట్టుకోకండి. జ్యోతి, నాన్నగారికి బత్తాయి రసం తీసుకురా. అలాగే. మీరు విశ్రాంతి తీసుకోండి బాబు గారు. తాతయ్య, చాలా రోజులు ఇన్ని కథ చెప్పి మంచి కథ చెప్పు. అవును తాతయ్య, ఈ మధ్య జ్వరం వచ్చినప్పటి నుంచి నువ్వు ఒక మాట మాట్లాడలేదు, కథ చెప్పలేదు, చెప్పు. చూడు బాబు, తాతయ్య అసలే నీరసంగా ఉన్నారు అని విసిగించకండి. రండి పదండి. చెప్పాల్సిందే, చెప్పు తాతయ్య. రావణ, మీ తాతయ్య అన్ని పాత కథలే చెప్తారు. రండి, మీకు నేను మంచి కొత్త కథ చెప్తాను. చెబుతాను కొడతారా, ఉలిక్కి పడతారా? కథ చెబుతాను కొడతారా, ఉలిక్కి పడతారా? ఈనాటి కథ ఇంటింటి కథ కానే కాదు కట్టు కథ, కథగా సాగే బ్రతుకు కథ. కథ చెబుతాను కొడతారా, ఉలిక్కి పడతారా? అనగనగా ఒక అడవి, అనగనగా ఒక అడవి, కాకులు దూరని కారడవి. ఆ అడవికి రాజు నుగరాజు, అనురాగానికి మహారాజు. పాపం ఇంతలో ఆ సింహానికి శక్తి తగ్గిపోయింది. ఆ అడవి రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోయింది అనుకో. దాంతో సింహం కోడలు పెద్ద పులి మొగుండి పిల్లిగా మార్చింది. సింహం కోడలు పెద్ద పులి మొగుండి పిల్లిగా మార్చింది. గద్యం తని ఆ సింహం ముందే గాండ్రింపులు మొదలెట్టింది. కథ చెబుతాను కొడతారా, ఉలిక్కి పడతారా? ఈనాటి కథ ఇంటింటి కథ కానే కాదు కట్టు కథ, కథగా సాగే బ్రతుకు కథ. కథ చెబుతాను కొడతారా, ఉలిక్కి పడతారా? తిరిగే కాలు మురిగే నోరు, తినే పొట్టకి తిరునాళ్ళు. అక్కడ ఉందో అడ్డగాడిద, ఆహా అక్కడ ఉందో అడ్డగాడిద, మెక్కి తిరగడం దాన్ని కదా. ఇకపోతే అందమైన అడవిలోకి కుప్పి గంతులు వేసుకుంటూ తంపుల మారి కప్ప ప్రవేశించింది. అదిగో కప్ప, బాబురు కప్ప, బంధువు కప్ప, గంప కింద పంది పక్కుల
కొంపలు చల్లగా చేరేది ముక్కు మునగ తెగ బొక్కేది గుహలు చింతల పొదలు చిక్కి శల్యమై సింహంతే దిక్కు దీపం తానై ఉన్నది చక్కని చుక్క చిలకమ్మ చక్కని చుక్క చిలకమ్మ చెబుతా చెబుతా కథ కంచికి మనం నిద్రకి చూసుకున్నావుగా కాగితాలు నువ్వు నోట్లు రాసి అప్పు తెచ్చిన చోట అల్లా నేను డబ్బిచ్చేసి ఆ నోట్లన్నీ నా పేరు తిరగరాయించుకున్నాను కైలాసం ఏముందండి శివుడు విషయం అంతా కంట్రోల్లో పెట్టుకున్నట్లు అప్పులన్నీ మీ దగ్గర పెట్టుకున్నారు ఆయన మీరు చెల్లించాలి ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం ఒక వారం రోజుల్లోగా నువ్వు ఆ డబ్బు చెల్లించకపోతే నేనేం చేస్తానో కైలాసం మామూలక్కే కదండి కళ్ళు తాగిన కోతులేదా గంతులేస్తారు పిచ్చెక్కిన కుక్కలా అరుస్తారు నేను తీసుకోబోయే చర్యలు చేష్టలు ఎంత వికృతంగా ఉంటాయో చెప్పమని కాదు నేను అడిగింది అతనేమవుతాడు చెప్పు ఓహో ఆ లెక్క ఏముందండి వారు వారి కుటుంబం రోడ్డు మీద వరుసలు తీరు నిలబడతారు మీరు దయదలిచి ఏ తట్టో పుట్టో వాళ్ళ మీదకి విసిరేస్తే అవి నెత్తిన పెట్టుకుని పొయ్యి మేరలు దాటి పోతారు వాళ్ళ కొద్ది రోజుల్లో డబ్బు సర్దుబాటు చేస్తానని చెప్పుకుంటే ఈ లోపుగా మీరు ఇంత దారుణాన్ని కొడుకుతారు దారుణమే కానీ దారుణాలు చేయడం మా వంశాచారం ఏం కాదు పైగా నేనంత దుర్మార్గుణ్ణి కాదు కాకపోతే నలుగురిలోనూ నీ పరువు పోకుండా ఉండడానికి ఈ పని చేశాను మాట్లాడవేం కైలాసం ఆ పైకి దుర్మార్గంగా కనపడతారే గాని నిజానికి దైవ సమానుడు కదండి కనుకనే దయదల్చి లక్ష్మీపతి నీకు సలహా ఇస్తున్నాను విను ఆ భీమరాజు అనే దౌర్భాగ్యుణ్ణి నువ్వు ఇంటి నుంచి బయటికి తరిమేస్తే నీ ముందే ఈ కాగితాలను ముక్క ముక్కలుగా చింపేస్తాను ఆ ముక్కలు మా కైలాసం చేత తెలిపించేస్తాను అర్థమైంది నన్ను అడగత్తిలో పెట్టి ఆ భీమరాజు అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారన్నమాట నువ్వేమైనా అనుకో వాణ్ణి ఇంటి నుంచి బయటికి గెంటేసిన మరుక్షణం నిన్ను రుణ విముక్తుని చేస్తాను బాగా ఆలోచించుకుని కబురు చేయి నీ నిర్ణయంతో ఈ కాగితాల్ని చింపించేసుకున్నావా సరే సరే లేదా ఈ కాగితాలు నీ జీవితాన్ని ముక్క ముక్కలు చేసేస్తాయి వస్తా అది లెక్క కొట్టేశారు బాబోయ్ గుద్దేశారు బాబోయ్ చంపేశారు బాబోయ్ ఆగవయ్యా ఆగు ఎవరు ఎవరిని గుద్దేశారు ఎవరు ఎవరిని చంపేశారు పోలీస్ రిపోర్ట్ ఇవ్వక ఇక్కడ చంపేశారు బాబోయ్ మీ ఇంటి వాళ్ళు లాటరీ టికెట్ కొట్టేశారు బాబోయ్ గుద్దేశారు బాబోయ్ చంపేశారు ఆగవయ్యా ఇలా శివాలెత్తి కుప్పగంతులు వేయకుండా కుదురుగా అసలు విషయం ఏంటో చెప్పు కుదురుగా చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్న లాటరీ టికెట్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దేవుడు నిన్ను నిన్ను చంపరా బాబులమ్మా నిన్ను ఏం చేసిన బాబులదు నిన్ను నిన్ను లాటరీ వచ్చిందంటే ఎత్తును ముందు పెట్టుకుంటారు ఇలా బాగా చేస్తారేంటి ఆనందం వెళ్ళి చేసుకోవడం అనేక రకాలు రా అందులో ఇదోటి నాన్న ఎవరు నీకు నాన్న మీ నాన్న ఎప్పుడు చచ్చాడు పో నువ్వు చచ్చిపోయావా ఎప్పుడు చచ్చిపోయావు ఏ రోజు చచ్చిపోయావు ఎన్ని గంటలు చచ్చిపోయావు మావయ్య మావయ్య ఎవరు నీకు మావయ్య నాకెవరు లేరు మీరు నాకేం కారు పండి అయ్య బాబోయ్ ఈయనకి పెద్ద పిచ్చెట్టినట్టుందండి నా కథ కూడా లేదంటాడేమో పండి అందరూ పండి చెరువుల కప్పలాగా పిల్లల మెదగల్లాగా అంతా నాకు డబ్బు వచ్చిందని నా చుట్టూ చేరడం అనుకుంటున్నారా నేనెవరిని చేరేవను పండి నా లాటికిట్టు ఏది నా లాటికిట్టు అదేమిటి తను మన ఇంట్లో చేరి తన దగ్గరికి ఎవరు చేరద్దంటాడేంటి దగ్గరికి చేరితే డబ్బు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని భయం బుద్ధులు అక్కడికి పోతాయి నా డబ్బు ఇది నా డబ్బు ఎక్కడ డబ్బు నా దగ్గర ఎక్కడ ఉంటుంది డబ్బు వేస్తానరే డబ్బు ఇవ్వకుండా టికెట్ ఇస్తాను అనుకున్నావా నెంబర్ చూడండి బాబు
ఇలా రా చెప్పు చూడు చూడు మీ జాతకం మహర్జాతకం మదరసం జాతకం ఒక నెంబర్ లో పోయింది ఆ వచ్చింది బుల్లిబాబు టికెట్ దై ఉంటుంది బుల్లిబాబు ఎక్కడ ఏడి బుల్లిబాబు బుల్లిబాబు నా ప్రాణం బుల్లిబాబు నా దైవం అరే బుల్లిబాబు నీకు ఆటే వచ్చిందిరా ఆ డబ్బులు కొంచెంగా పంచుకుందావు బుల్లిబాబు వచ్చింది ఆపండి రమణ గారికి ఏమి రాలేదు మీ అందరికీ వచ్చింది కడుపు నొప్పి మాయరా బాబు మన శరీరాలు వేరేనా ఆత్మ ఒకటేరా ఏది లడ్డి టికెట్ ఏది ఏదైనా లడ్డి టికెట్ ఏది ఇదిగో బుల్లిబాబు టికెట్ నా దగ్గర దాచుకున్నాడు బాబు గారు మీరే నా ప్రాణం మీరే నా దైవం మీరు రావడం నాకు చేరుకన్ను ఆగండి బుల్లిబాబు ఆగండి పూర్తిగా తెలుసుకుని అప్పుడు చెబుతురు గాని ఎవరు మీ ప్రాణం తీసుకోండి ఈ టికెట్ కూడా ప్రైజ్ రాలేదా దరిద్రుడు నాకే రాలేదు ఇక వీడు వారికి వస్తుంది అమ్మ అబ్బని పోగొట్టుకున్న రోజు తెలిసింది వీడెంత అదృష్టవంతుడో అమ్మయ్యా ఎవరికీ రాలేదు కదా ఎందుకు వచ్చిన గొడవ వదిలేయండి మీరందరూ మాట్లాడడం పూర్తయిందే అయిపోయింది బాబు నేను చెప్పేది వినండి బుల్లిబాబు టికెట్కే 10 లక్షల లాటరీ వచ్చింది ఆ స్టీల్ సామాన్ లోపల పెట్టు బాబా తప్పుకో అయ్యా అడ్డం తప్పుకో రండి తీసుకురండి తీసుకురండి నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చాను నేను చెప్తూ ఉండేవాడిగా ఏదో రోజు లక్షాధికారిని అయిపోతానని అయిపోయాను అంతే మా ఇంట్లో వాళ్ళక లాటరీ తగిలింది అందుకే అమ్మాయి గారు మెరిసిపోతున్నారు మెరిస్తే మెరిసే గాని నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఏమిటా విషయం అది మన పెళ్లి విషయం మా నాన్నగారితో చెప్పాలని నీ ఇష్టమేనేమిటి నా ఇష్టాయిష్టాలతో పనిలేదా ఏమిటో తమరి ఇష్టాయిష్టాలు నేను డబ్బు గల వాళ్ళని చేసుకోకూడదు అనుకుంటున్నాను ఏమిటి డబ్బును వాళ్ళని చేసుకోవా అయితే నన్ను కూడానా నువ్వేమిటి గొప్ప ఎవరినైనా చేసుకోను ఏమిటి చేసుకోవా చేసుకోను నిజంగా చేసుకోవా చేసుకోను టపట టపట తడిసిన కోక తడిపొడి తాళం తెలిసిన కోక టపట టపట తడిసిన కోక తడిపొడి తాళం తెలిసిన కోక నీ చూపు సోక పలిగింది కోక అంటుకుంటే తంట అంటుకొని మంట తురు 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 రానేల వాగులో పడనేల వరదలైపోనేల వరసలేతేనేలా వలపుతో వలపుకు వంతెన పడనేల తడిలో నీ ఒడిలో నే ముడిపడిపోవాలా ఆ ముడితో కాముడికి నీ గుడినైపోవాలా తురు 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 తటపట తటపట తడిసిన కోక తడి తడి అన్నం వెలిసిన కోక Thank you.
నీ జతలోన చిచ్చులా రగిలినయి చినుకులా సెగలోన ముద్దుగా తడిసిన వేళ ముద్దుకి గొడవేళ చిచ్చడిలో ఒత్తిడిలో నీ చిగురులు వేయాల చీకటిలో సిగ్గుపడే నీ చిటికెలు చూడాల తడిపొడి తాళం తెలిసిన కోక తడిపొడి తాళం తెలిసిన కోక నీ ముద్దు సోక ఆరింది కోక అంటుకుంటే కంట అంటుకొని మంట తురుత్తురు తురుత్తురు ఏమిటయ్యా పూజార అంత స్థిమితంగా కూర్చున్నావు నేను వచ్చేసాను పూజ ప్రారంభించు అందరూ పడకండి ఇంకా వేళ కాలేదు మనం వచ్చినా ఇంకా వేళ కాలేదంటాడు ఏమిటి ఇదేదో తిరగసలగ్గానే ఉందండి మేడంతో నగురుతూ ఉంది అశోభం జరుగుతుంది రండి రండి దయచేయండి లక్ష్మీపతి గారు తమరా కోసమే ఎదురు చూస్తున్నాను దయచేయండి దయచేయండి నమస్కారం 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 రామరాజు కులాసా ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే నేను కూడా పెందలగాడే వచ్చావాడిని కానీ ఊళ్ళో సవాల క్షపంలో ఏమీ తిరిబడి కావటం లేదు ఒకటి కష్టం నేనే చూడాలి మరొకటి కొంప నేనే నిలబెట్టాలి కోడి తగదా నేనే తెచ్చాలి కోర్టు తగదా నేనే పరిష్కారం చేయాలి అయినా నేనేం పెద్ద లేటు కాదు కాకపోతే పని పాట లేని వాళ్ళు ప్రసాదం కోసం ప్రొద్దున్నే గుళ్ళకి వచ్చి కూర్చుంటారు ఏం కైలాసం ఏమంటా ఈ లెక్క లెక్కేం కాదులేండి కన్నదరానికి కారణం తెలిసిపోయిందండి ఏమిటది లక్ష్మీపతికి పెద్దరికం వచ్చేసింది మన పరువు దెబ్బతినేసింది అయ్యా హారతి ఎవయ్య పూజారి అయ్యా పూజలు అర్చనలు ప్రసాదాలన్నీ సవ్యంగా జరుగుతున్నాయా ఇక నుంచి మీ నీడలో ఉండబోయా తల్లికి అన్ని సవ్యంగానే జరుగుతాయి బాబు ఆ హారతి ఎలా తగలే వస్తాను అయ్యా ప్రసాదం పంపించు అన్నట్టు రామరాజు నీకేదో బాకీ ఉన్నానని ఇంటి మీదకి వచ్చి అగ్గి మీద గుగ్గిలమయ్యా ఆ బాకీ కాగితాలు పంపించు ముష్టి డబ్బు అనా పైసలతో సహా నీ ముఖాన్ని పారేస్తా పద బాబు రామ్మయ్యా మంత్రులు నీకు హారతి ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదు నీకేం వచ్చింది తెగులు నాకేం తెగులు రాలేదు బాబు ఆ లక్ష్మీపతి బాబు గారికి సిరొచ్చింది దాంతో అందరిలోనే మార్పు వచ్చింది కైలాసం ప్రసాదం ముక్కలు తిని నేను వదిలిపెట్టిన విస్కీ చుక్కలు నాకే ఆ పూజారి గాడి అంత అవమానం చేశాడయ్యా అది వాడు తప్పు కాదండి మనిషి అనే వాళ్ళు లెక్కే అంత వాడిని అంటున్నారు కానీ మీ దగ్గరికి వచ్చి మీ దర్శనం చేసే పెద్దలందరూ ఇప్పుడు ఏమయ్యారండి వీళ్ళు లక్ష్మీపతి అరిగెక్కేశారు కారణం ఏమిటండి మీరేమో ఒటువంటి దర్శనాలు ఇచ్చేవారు ఆయనేమో కాఫీ టిఫిన్లు రెండు కూడా ఇస్తున్నాడు మీరు ఏమనుకోనంటే నేనేమనుకోని చెప్పు నాకు కూడా ఆయన అరిగెక్కేలాంటి ఉందండి నీకు విశ్వాసం నశిస్తోంది విశ్వాసానికి ఏముందిలేండి ఎవరి టైం బాగుంటే వాళ్ళ మీదే పెరిగిపోతూ ఉంటుంది విశ్వాసం అనుకోకుండా లక్ష్మీపతికి ఐశ్వర్యం కలిసి వచ్చింది ఎంగిలి మెతుకులాగా జనం మీద రూపాయలు జల్లుతున్నాడు వీళ్ళు ఎగబడిపోతున్నారు వేషానొక పథకం చూద్దూగానేమవుతుందో తర్వాత నీకు విషయం చెప్పాలి ఏంటండి అతని అరుగెక్కేసిన అందరినీ వదిలేసినట్టు నిన్ను వదిలేస్తాను అనుకోకు కళ్ళజోడుతో సహా మొహం పచ్చడైపోద్ది తీసుకున్నారా అది టీవీ దర్జా అంటే ఏ బావనావా సోచలమ్మా అమ్మాయి బావనావా ఇదిగో కైలాసం పెద్ద ఆమెకి పట్టు చీర అమ్మాయికి సిల్క్ చీర మరి జ్యోతమ్మకి జరి చీర అలాగే అన్ని ఇక్కడికి చేరాజు ఏమిటి ఏమిటి హడావుడంతా ఏమీ లేదు లక్ష్మీపతి గారు గడిచిపోయిన రోజులన్నీ కూడా పీడకళ్ళు నా మనసులో ఏమీ లేదు సరే మీ మనసు ఎలాగో తెల్ల కాగితమే మా అత్తాడమేమయ్యా కైలాసం అయ్యా తమరు ఏమనుకోనంటే నాది ఒక చిన్న మనవి ఏమిటయ్యా తమరు ఏ నక్కను తొక్కొచ్చారో దాని అడ్రస్ నాకు చెప్తే నేను కూడా వెళ్ళి నా కుడికాలతో నాకు ఐదుసార్లు తొక్కేసి వస్తాను అప్పటికైనా నా లెక్కేదైనా మారుతుందేమో అదేమిటయ్యా అంతేనండి ఒక పక్క లక్ష్మి వచ్చి ఇంట్లో పడిందా మరో పక్క నా పైస కట్నం అక్కర్ లేకుండా రామరాజు గారితో వియ్యం అనుకోబోతున్నారా ఏమిటయ్యా నువ్వు అనేది వినండి మరి ఈ శుభ సమయంలో మీరు బాకీ ఉన్న కాగితాలన్నీ కూడా రామరాజు గారు చింపైపోతున్నారా ఇంకా మాటలు ఎందుకు లేవయ్యా ఓ పక్కన మేము వియ్యంకులు అవుతుంటే మా మధ్య కాగితాలు బాకీలునా అమ్మా సువర్చలమ్మా మేం మంచి రోజు చూసి ఇంటికి వచ్చాం మీరు చేత మీరు తొందరలో ఊ అనేస్తే ముహూర్తాలు పెట్టించేస్తాం కానీ
అబ్బా అక్కయ్య, బావగారు అమాయకులన్న సంగతి మనందరికీ తెలుసు. అని చేత నువ్వే విషయంలో కలగజేసుకుని ఈ శుభకార్యం జరిపించాలి. అది కాదు అబ్బా, మీరేం మాట్లాడండి బాబు. బావగారు మీరేదైనా మాట్లాడదలుచుకుంటే మా అక్కయ్య మీతో మాట్లాడుతుంది. అక్కయ్య వస్తాం, సుందరి వస్తాం, బావగారు సెలవు. అయ్యా ఏమీ మాట్లాడుకురా. ఏమిటా ఇది, తుఫాన్లాగా వచ్చి మనల్ని ఒక్క మాట కూడా మాట్లాడివ్వకుండా అన్నీ తనే మాట్లాడేసి మన సంబంధం ఖాయమనుకున్నట్టుగా వెళ్ళిపోతాడు. ఏమిటి, మన అభిప్రాయం తెలుసుకున్నక్కర్లా. అదేమిటండి, బంగారం లాంటి సంబంధం, పైగా మనమ్మాయే కావాలని వచ్చారు. కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని కాదనకూడదండి. ఏమిటను మాట్లాడేది, రామరాజు విషయం తెలుసుకోవడాను. అదేమిటండి, ఒక్క ఊళ్ళో ఉన్నప్పుడు మనస్పర్ధలు రాకుండా పోతాయా, సర్దుకోకుండా ఉంటామా? అవును మావయ్య, మీరు ఇంకేం మాట్లాడకుండా వెంటనే ఈ పెళ్లికి ముహూర్తం పెట్టించేయండి. మీరేమంటారు? నేను మటుకు ఏమంటాను, ఇంత గొప్ప సంబంధం వచ్చిన తర్వాత ఎవరు ఏమనకుండా ఉంటేనే మంచిదంటాను. సో ఫస్ట్ శీఘ్రం ఆలోచించిన ఆశాభంగం. అవునా, ఒక వారం రోజుల్లో పెళ్లి జరిపించాడు మంచి నాన్న. సరే, మీరందరూ ఇష్టపడితే నేను ఒక్కనే ఎందుకు కదనాలి, అలాగే కనుగొండి. అదిగో అమ్మాయి జ్యోతి కూడా వచ్చేసింది. జ్యోతి రామమ్మ మరదలమ్మ, జ్యోతి అని పేరు పెట్టినందుకు నిజంగానే మా అందరి కళ్ళకి వెలుగునిచ్చేదానివయ్యావు. అది పుట్టిన నక్షత్రమే అలాంటిదమ్మా. నన్ను అడిగితే మన ఇంట్లో అందరి పాలిట అదృష్ట దేవత జ్యోతి అంటాను. అందుకే అంతటి లక్షాధికారి రామరాజు గారు తనంతట తానుగా మన ఇంటికి వచ్చి నిన్ను తనింటి కోడని చేసుకుంటానన్నారు. నాన్నా, ఏమిటిదంతా, వాళ్ళు చెప్పేదంతా నిజమా? అవునమ్మా, లక్ష్మి వచ్చిన వేళ విశేషం. ఇంతకాలం మనతో విరోధంగా ఉన్న రామరాజు వినయంగా చేతులు కట్టుకుని ఈ కానుకలన్నీ తీసుకొచ్చి మీ అమ్మాయిని మా కొడలుగా చేసుకుంటానని ప్రాధేయపడి అడిగాడమ్మా. అందుకు మీరేమన్నారు, సరే అన్నారా? ఇంత పెద్ద సంబంధం వస్తే ఏ తల్లిదండ్రులైనా ఎలా కాదంటారమ్మా. గొప్ప సంబంధం, మనకు డబ్బు రానంత కాలం మనల్ని హీనంగా ఎందుకు పనికిరాని వాళ్ళ చూసిన రామరాజుది గొప్ప సంబంధం. పండగ పూట మన ఇంటి మీద కప్పుల వాళ్ళు వస్తే వాళ్ళని గుప్పిట్లో పెట్టుకుని మనల్ని వీధిలోకి లాగాలనుకున్న రామరాజుది గొప్ప సంబంధం. జరిగినవన్నీ పలక మీద రాత్రులు కావనా నా చెరిపేసి మర్చిపోవటానికి. మీకు నచ్చినా వాళ్ళ అబ్బాయిని నేను చచ్చినా చేసుకుంటాను. ఏమిటా మాటలు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా అంత గొప్ప సంబంధం. గొప్ప అనేది డబ్బు విషయంలోనే చూస్తున్నారు అంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. మంచి మనసున్న మనిషి కావాలి, గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి కావాలనే ఆలోచనే లేకుండా డబ్బున్నవాడే గొప్పవాడు అనుకోవటం చాలా దౌర్భాగ్యం. అవే మాటలు, అంతకన్నా మంచి సంబంధం వస్తుందా నీకు? మంచి అనే పదానికి నీ డిక్షనరీలో అర్థం ఏమిటో నాకు తెలియదు, కానీ నేను మనస్ఫూర్తిగా చేసుకోవాలనుకునే మనిషి భీమరాజు ఒక్కడే. భీమరాజు ఏమే, అతను మన ఇంట్లో పనివాడన్న సంగతి మర్చిపోయావా? అతనంత తెస్తేమిటి మనం తెస్తేమిటి? జ్యోతి, ఆ కూలు పని చేసుకు బతికే భీమరాజుని చేసుకుంటానటానికి నీకేమో మతిపోయిందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రామరాజు కొడుకుని చేసుకుతీరా. నాన్న, మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? ఒకప్పుడు ఈ ఇంట్లో మిమ్మల్ని అమ్మని ఏ ఒక్కరూ పట్టించుకోకుండా మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తే భీమరాజు వచ్చి మీ బరువు బాధ్యతల్ని తన్నెత్తిన వేసుకున్న సంగతి మర్చిపోయారా? మీరు మందులు లేకుండా జబ్బుతో మంచాన పడి ఉంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఏ సంబంధం లేనట్టు ఉండిపోతే తన ప్రాణాన్ని తెగించి మీకు మందులు తెచ్చిచ్చింది భీమరాజు అన్న సంగతి మర్చిపోయారా? అలా సాయం చేశాడనుకుంటే కృతజ్ఞుడంట, కావాలంటే కాస్త డబ్బు పారేస్తాను, అంతేగాని కన్న కూతున్నే కట్టబెట్టనే. చేతులకి డబ్బు రాగానే చేసిన సహాయాలకి చూపించిన అభిమానాలకి విలువ కట్టడం ప్రారంభించారా నాన్న? నిజంగా అతను చేసిన సహాయాలకి డబ్బుతోనే విలువ కట్టాలనుకుంటే ఈ లోకంలో ఉన్న డబ్బంతా ఇచ్చినా సరే సరిపోదని తెలుసుకోండి. ఏమిటా వాగుడు, ఇంతకీ ఆ సంబంధం చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను, ఎవరేమనుకున్నా సరే నేను భీమరాజునే చేసుకుంటాను. ఎంతకు తెగించావే, మాకే ఎదురు చెప్తావా? అసలు నిన్ను కదా నలిసిందే ఈ పాడిని. రా, నువ్వు చేసిన సహాయానికి చేతులైతే దండం పెడదాం అనుకుంటున్నాను రా. ఏమిటి బాబు గారు, మీరు అనేది ఏమీ తెలియనట్టు మాట్లాడకు. ఒరే, ఎంత ఎత్తు వేశావురా, మంచి వాళ్ళ మా ఇంట్లో చేరి మా అందరికీ సహాయం చేస్తున్నట్టు నటించి వయసులో ఉన్న ఆడపిల్లను వల్ల వేసుకుంటావా? వరా ముందు. ఒరే, నీలాంటి వెన్నుపోటు పొడిచే మనిషిని ఇంతకాలం ఇంట్లో అడ్డుపెట్టడం నాదే బుద్ధి తక్కువరా, పడా బయటికి. పెడతాను, తప్పకుండా పెడతాను. మనిషి కంటే డబ్బుకు విలువనిచ్చేవాళ్ళు నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు అని నమ్మేవాడిని నేను. అందుకే మనుషులకి మనసులకి విలువనిచ్చే మీ నేళ్ళలో చేరాను. కానీ డబ్బు రాగానే మీరు కూడా ఇలా మారిపోతారని నేను కల్లో కూడా అనుకోలేదు. మీలాంటి మనుషుల నేళ్ళలో నేను ఉండను, ఉండలేను. కట్టుగుడ్డలతో ఇంట్లో అడుగు పెట్టాను, ఆ కట్టుగుడ్డలతోనే వెళ్ళిపోతున్నాను. రాజు, నేను నీతో పాటే వచ్చేస్తాను. ఎక్కడికే వెళ్ళేది,
మా పరువు మర్యాదల్ని మంట కలిపి ఆ పక్కీర వెదుకుతో పెడతావా? సుందరి దీన్ని తీసుకెళ్ళి గదిలో పెట్టి లక్ష్మీపతి గారు డబ్బుతో కొనుక్కోలేనివి ఏమిటనేది త్వరలోనే మీకు తెలిసి వస్తుంది. వస్తాను. నిలువ నీడ కూడా పోయినట్లుంది. ఆ విషయం మీకెలా తెలుసు? నాకు ఇష్టమైన వ్యక్తిని గురించి అన్ని విషయాలు తెలుసుకోవటం అనుక్షణం నాకు అలవాటు. ఇప్పుడు తెలుసుకోవటం వల్ల ఫలితం ఏమిటో? వేరే దారి లేదు గనక నా వెంట వస్తావని ఆశ. ఒక్క పూట తిండి లేకపోయినంత మాత్రాన మనిషి పోతాడనుకోవటం ఎంత పొరపాటు? ఒక చోట ఆశ్రయం పోయినంత మాత్రాన నేను వస్తాననుకోవటం అంతే పొరపాటు. ప్రపంచం చాలా విశాలమైంది, కానీ అందులో ప్రతి చోటు సౌకర్యమైంది కాదు. రాజాలాగా దర్జాగా ఉండక ఇంకా నీకు ఈ బ్రతుకెందుకు? మీరు చెప్పే బ్రతుకులో సంతోషం ఉంటుంది, నేను కోరుకున్న బ్రతుకులో సంతృప్తి ఉంటుంది. అందుకే నేను ఇలాగే బ్రతకదలుచుకున్నాను. చూడు, వెళ్ళిపోయే నీకు దిక్కు లేకపోయినా, పంతం పట్టిన నువ్వు పరిస్థితులకు తట్టుకోలేకపోయినా, మొహమాటం లేకుండా నా దగ్గరికి వచ్చేయచ్చు. ఈరోజంతా నేను ఊరి బయట గెస్ట్ హౌస్లోనే ఉంటాను. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళ నిర్ణయాలు తరచూ మారుతూ ఉంటాయేమో, కానీ నా నిర్ణయం మాత్రం ఒక్కటే. నమస్కారం అండి. ఎవరమ్మా నువ్వు? నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న కూడా అదే. ఐసీ. నేనెవరో ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? నా మనసుకు నచ్చిన మనిషితో మీకున్న అనుబంధం ఏమిటో తెలుసుకుందామని. నీ మనసుకు నచ్చిన మనిషా అంటే రాజా? అవును, అతనితో మీరు మాట్లాడుతుంటే విన్నాను, చూశాను. మీరెవరు? భీమరాజు మీకేమవుతాడు? మీ అందరికీ భీమరాజు అయిన వాడు, మీ అందరికంటే నాకు దగ్గరవాడు. నా కన్న కొడుకు. ఏమిటి, భీమరాజు మీ కన్న కొడుక? నిజానికి వాడి పేరు భీమరాజు కాదు, కృష్ణరాజకుమార్. కోట్లకి అధికారినైన నా ఆస్తికి ఐశ్వర్యానికి వంశానికి ఒక్కగానొక్క వారసుడు. మరి తనకెవరూ లేరని, తినడానికి తిండి కూడా లేదని ఎందుకు అబద్ధం చెప్పాడు? తన పంతం నిలబెట్టుకోవాలని. ఏమిటి, కన్న తండ్రితో పంతమా? ఏమిటండి, మీ ఇద్దరి మధ్య జరిగింది ఏమిటి? నువ్వు వాడు ప్రేమించిన పిల్లవని అర్థమైంది. చూడమ్మా, బిడ్డలు లేని మా దంపతులకు భగవంతుడు కృష్ణనిచ్చాడు, కానీ కన్న క్షణంలోనే వాడి కన్న తల్లిని భగవంతుడు తీసుకుపోయాడు. అప్పటి నుంచి తల్లి లేని ఆ బిడ్డని అల్లారుముద్దుగా పెంచుకున్నాను. ఆస్తి, ఐశ్వర్యం, నౌకర్లు, చాకర్లు అన్నింటిలోనూ అందరితోనూ అడిగింది లేదనక, కోరింది కాదనక పెంచి పెద్దవాణ్ణి చేశాను. బికాజ్ ఐ కుడ్ అఫోర్డ్. నా ఇష్టం వచ్చినట్టు నేను వాడిని పెంచానే, కానీ వాడి మనస్సు మాత్రం స్వతంత్రంగా ఎదిగింది. కృష్ణ, నువ్వు 2 రోజులకోసారి మన మేనేజర్ దగ్గర 10,000 25,000 తీసుకుంటున్నావట. తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆ డబ్బుతో నా కొడుకు ఒక పార్టీ ఇచ్చాడంటే ఆనందపడుతుంది, రేసులాడాడంటే సంతోషిద్దును, సరదాగా ఖర్చు పెట్టుకున్నాడంటే అంతకంటే సరదా పడుదును. కానీ ఆ డబ్బుతో పేదవాళ్ళను ఉద్ధరించడం, ఫ్యాక్టరీ కూలీలకు తిండి పెట్టడం, ముష్టి వాళ్ళకి సహాయపడడం మనకి అవమానం. మన అంతస్తు ఎక్కడా, వాళ్ళ అధోగతి ఎక్కడా? పేదరికంలో పుట్టినంత మాత్రాన, పేదరికంలో బ్రతికినంత మాత్రాన వాళ్ళు మనుషులు కారనుకుంటున్నారా? మనుషులని వాళ్ళని నెత్తికెక్కించుకుంటే ఇంకా ఎత్తుకెక్కాలని మనల్ని తొక్కుతారు. మనం ఈ ఎత్తున ఉన్నామంటే వాళ్ళ నెత్తురు కష్టమే కారణమని మర్చిపోకండి. అందుకు వాళ్ళకి డబ్బు పారేస్తున్నాం. డబ్బు పారేయటం వల్ల వాళ్ళ కష్టం తీరదు. వాళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళ కష్టాలని కన్నీటిని పంచుకుని వాళ్ళలో ఒక్కడే బ్రతికినప్పుడే మన బ్రతుకు ఒక అర్థం ఉంటుంది. కృష్ణ, నీది అర్థం లేని వాదన. డబ్బు కంటే నీకు పేదరికంలోనూ పేద ఇంట్లోనూ పుట్టిన మనుషులే ఎక్కువ. డాడీ, డబ్బు అనేది ఏ తప్పుడు పనులు చేసైనా సంపాదించవచ్చు, కానీ మనుషుల్ని సంపాదించడం డబ్బు వల్ల కూడా సాధ్యం కాదు. యు ఆర్ మిస్టేకెన్. వందలు పారేస్తామంటే వేల మంది మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు, వేలిస్తామంటే మన గుమ్మం దగ్గర కుక్కల్లా కాపలా కాస్తారు. నువ్వు చెప్పే మనుషులు. బట్ డాడీ, వాళ్ళు చూపే భయభక్తులు, వాళ్ళు ఇచ్చే గౌరవ మర్యాదలు మీకు కాదు, మీ డబ్బు. డబ్బుతో కాకుండా మిమ్మల్ని మిమ్మల్నిగా ప్రేమించడానికి ఒక్క మనిషిని సంపాదించుకున్న రోజున మీరు గొప్పవారు అవుతారు. అంటే మనిషి బ్రతుకులో డబ్బుకి విలువే లేదంటావా, అవసరమే రాదంటావా? డబ్బు ఒక్కటే మనిషి బ్రతుకు అవసరమైంది కాదంటాను. డబ్బు లేకుండా నువ్వు ఏ పని చేయలేవు తెలుసా? డబ్బు ఉండి చేయలేని పనులన్నింటినీ డబ్బు లేకుండా కొందరు చేశారు చరిత్రలో. ఆ విషయం తెలుసా మీకు? ఉదాహరణలు చెప్పుకుని జీవితాన్ని నడిపించుకోలేవు కృష్ణ. మన జీవితం మరొకరికి ఉదాహరణగా నడిపించుకోవచ్చు డాడీ. ఇలా మాటలు చెప్పడం చాలా తేలిక కృష్ణ, కానీ నువ్వంటున్నట్టుగా డబ్బు లేకుండా, నీ వెనక నా పేరు లేకుండా దేశంలో ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏమీ చేయలేవు. అలా అనుకోవటం మీ అమాయకత్వం డాడీ. ఈ క్షణంలోనే చెప్తున్నాను, మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా, మీ పేరు వాడుకోకుండా, మీరు పెట్టిన నా పేరు వాడుకోకుండా, నేనెవరినో ఎవరికి తెలియకుండా నేను అనుకున్నది సాధిస్తాను, డబ్బుతో జరగనది ఆత్మవిశ్వాసంతోనూ పట్టుదలతోనూ జరుగుతుందని నిరూపిస్తాను. ఛాలెంజ్ చేస్తున్నావా? జీవితమే ఒక ఛాలెంజ్ డాడీ, అందులో గెలిచిన వాడే మనిషి అవుతాడు.
మీరన్నట్టు ఇది మన ఇద్దరి మధ్య ఛాలెంజ్ అయితే అందులో నేను గెలుస్తాను, ఆ తర్వాతే మిమ్మల్ని కలుస్తాను. ఓడిపోతే మీతోనే మీ వంశం అంతమైందనుకోండి. గుడ్ బై. అలా వెళ్ళిపోయిన వాడు ఎక్కడుంటున్నాడో ఎలా ఉంటున్నాడో ప్రతిక్షణం తెలుసుకుంటూనే ఉన్నాను. ఏదో ఒక రోజున కష్టాలకి నష్టాలకి ఎదురుదెబ్బలకి తట్టుకోలేక, డాడీ నేనొచ్చేశాను, మీరు చెప్పిందే నిజం, గెలుపు మీదే అంటాడనే ఆశ. అందుకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు చెప్పిన కథ వల్ల నాకు రెండు నిజాలు తెలిసాయి. ఏమిటవి? ఒకటి, భీమరాజుగా వచ్చిన కృష్ణ అసలు చరిత్ర ఏమిటో అర్థమైంది. రెండు, కృష్ణ వ్యక్తిత్వాన్ని, పట్టుదలను, ఆశయాల మీద ఉన్న నమ్మకాల్ని ఇన్నేళ్లు పెంచిన మీరు తెలుసుకోలేకపోయారని అర్థమైంది. అంటే మీరు ఆశపడుతున్నట్టు కృష్ణ ఏ నాటికి లొంగిపోడు. గెలిచిన రోజున మీరే వచ్చి మీ ఓటమిని ఒప్పుకొని తరదించుకుంటారు. అది నా కోరిక కాదు, నా నమ్మకం. వస్తానండి. ఏం జరిగింది? ఇది రామరాజు ఇంటికి వెళ్ళి వచ్చింది బాబు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, లోపల ఏదో అగ్రహించి చేసుకుంటుంది. అమ్మా సీత, సీత తలుపు తీయమ్మ. ఏదమ్మ ఈ దారుణం? ఏదమ్మ ఇది? ఏమిటమ్మా ఈ అఘాయిత్యం? ఆ రామరాజు గారు ఏమన్నాడని ఇంత దారుణాన్ని తలపడ్డావు? చావమన్నారన్నయ్య, నన్ను భారీగా ఒప్పుకోవాలంటే 100,000 రూపాయలు తీసుకురమ్మన్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. డబ్బుకి ప్రాణానికి ముడిపెట్టాడా? ఈ అమాయకురాలు బతకాలంటే 100,000 రూపాయలు కావాలన్నాడా? మాట అనడమే కనుక అడిగి తేలికే కావచ్చు, కానీ అంత డబ్బు ఎక్కడి నుంచి తేయగలను? దీని బతుకు ఎలా బాగు చేయగలను? రాజయ్య, నువ్వేం బెంగ పెట్టుకో. అంతాలు పట్టింపులు మర్చిపోతే 100,000 రూపాయలు తీసుకొచ్చి వాడికి ఇవ్వటమే కాదు, 1,00,000 రూపాయలు పెట్టివాడిని కొనగలను కూడా. ఇప్పుడే తీసుకొచ్చేది వాడి ముఖాన్ని కొడతాను. కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నా? ఓడిపోయానని ఒప్పుకొని, డబ్బే గొప్పదని చెప్పుకొని మీ నాన్నగారు ముందు చేతులు చాపటానికా? జ్యోతి, నీకు నాకంతా తెలుసు కృష్ణ. డబ్బుకు విలువిచ్చే మీ నాన్నగారితో మానవత్వమే గొప్పదని, అదే గెలుస్తుందని అన్నిటినీ వదిలేసి వచ్చేసావని నాకు తెలుసు. జ్యోతి, నమ్ముకున్న ఆశయం కోసం నువ్వు ఒంటరిగా పోరాడి గెలుస్తావని మీ నాన్నగారితో అన్నాను. నువ్వు గెలవాలని మనసారా కోరుకుంటున్నాను. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి ఆ లక్ష్య కోసం ఓడిపోయానని ఒప్పుకుంటావా? జ్యోతి, ఆశయాలు ఆదర్శాల కంటే ఒక మనిషి ప్రాణం నిలబెట్టడమే గొప్పదనిపిస్తుంది. నా ఓటమి సీత జీవితానికి ప్రాణం పోస్తుందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది? నిజమే, కానీ ఓడిపోకుండానే సీత జీవితం బాగు చేయొచ్చుగా. అలా జరగాలంటే నేను ఒకటి చెప్తాను, దానికి నీ సహకారం కావాలి. జీవితాంతం నీతో కలిసిమెలిసి తిరగాలని కోరుకున్న దాన్ని, నా పూర్తి సహకారం నీకు తప్పకుండా ఉంటుంది. ఏం చేయాలో చెప్పు. ఏమిటి బావగారు, అర్జెంట్ గా అబ్బాయిని వెంట పెట్టు మరీ రమ్మని కబురు చేశారు. నాకు జ్యోతికి ఇప్పుడే పెళ్లి చేసేద్దావనా? నేను రెడీ. తొందర పడగ బాబు, పెళ్లి అంటే నోటి లెక్క అనుకున్నావా? దానికి అంతా ఓ పెద్ద లెక్క ఉంది. మరేం లేదు బావగారు, ముందు మా అమ్మాయి పెళ్లి ఒప్పుకోలేదు, కానీ అందరం కలిసి కేకలేసి రామరాజు గారు లాంటి పెద్ద సంబంధం మళ్ళీ దొరకదు అని చెప్పిన తర్వాత అక్కడ ఒప్పుకుని ఓ మాట అంది. ఏమిటో చెప్పండి, విని మేము సంతోషిస్తాం. ఏమి లేదు, మీతో ప్రత్యేకంగా మాట్లాడాలట. నాతోనా? ఏమిటమ్మా కోళ్ళ, ఏమిటో చెప్పు. ఏమిటమ్మా నీ మనసులో మాట, ఏమిటో చెప్పు. నాన్నగారు మొదటి పెళ్లి విషయం చెప్పగానే వద్దన్నాను. చిన్నపిల్లని తెలుసో తెలియకో అలా అన్నాను, నన్ను క్షమించండి. దానికేముందిలే, ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. ఏం లేదు, ఏ ఆడపిల్లకైనా తను కోడలుగా వెళ్లే ఇంటికి కాస్తో గూస్తో పరువు ప్రతిష్ట ఉండాలని కోరుకుంటుంది. ఆ ఇంటి పెద్ద దిక్కైన మామగారిని అందరూ గౌరవించాలని కూడా కోరుకుంటుంది. అదేమిటమ్మా, ఇప్పుడు మా అయ్యగారికి ఏం తక్కువని? ఆయన ఎవరు? వేదవని సన్యాసిని అనగా నేను వెళ్ళలేదే అని మీరనుకుంటున్నారు, కాని ఊరంతా సీతమ్మ అనే ఆడదాన్ని మోసం చేసిన దుర్మార్గుడు అంటున్నారు. అదేనానా, ఊళ్ళో వాళ్ళందరూ నా పిన్ని నా పిన్ని అని ఏడిపిస్తుంటారు చూడు ఆవిడ. విన్నారుగా, నా కాబోయే భర్త నలుగురు చేత అలా మాట్లాడిపించుకోవటం నాకు ఇష్టం లేదు. అంతేకాక మేమిద్దరం భార్యాభర్తలు అయిన తర్వాత అత్తా మావులు ఇద్దరు కలిసి మమ్మల్ని దీవించాలని నా ఆశ. ఏమిటమ్మా నువ్వనేది? మీరు ముందు సీతమ్మని, ఊరందరి ముందు భారీగా స్వీకరిస్తే ఆ తర్వాత నేను మీ అబ్బాయిని భర్తగా స్వీకరిస్తాను. దాన్ని నేను భారీగా స్వీకరించాలా? మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మానే, అంతేగా నేను మాత్రం. నాన్న,
నువ్వు ఒక తండ్రివేనా? కన్న కొడుకు కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? ఇదేమి త్యాగం రా, ఎవతనో దాన్ని పోయేదా? దాన్ని పోయేదేంటి? ఆవిడ నాకు పిన్నే, నువ్వు ఆవిడ పెళ్ళంగా ఒప్పుకోకపోతే నేను ఇక్కడే పడి చచ్చిపోతాను. కైలాసం గారు, నేను అర్జెంటుగా చచ్చిపోవాలంటే ఏం చేయాలి? చాలా ఎక్కడున్నాయి బాబు సుఖమైన లెక్క ఏంటంటే, ఒకటి పీకి తాగి తాగడం, రెండు ఎండం తాగి తాగడం, మూడు నూతులు దూకి తాగడం. ఒక్క కొడుకు ఆయన ఇచ్చేదేమిటి? ఆయన ఊపని నేను తీసుకోగలను. నువ్వు పిన్నిని పెళ్ళంగా ఒప్పుకుని నన్ను జ్యోతికిచ్చి పెళ్లి చేయకపోతే నేను ఇక్కడే పడి చచ్చిపోతాను. నా మాట ఉన్న ఒక్క కొడుకుని చంపేసుకుని నేను మాత్రమే రాసుకుపడేది. అలాగే మా జ్యోతి వస్తున్నాను మామయ్య గారు. నీ ఇష్ట ప్రకారమే కాని ఆ శాలు వచ్చి రై, పెళ్లి ముహూర్తం దాటిపోయేదాకా అది లోపలే ఉండాలి. బయట వదిలిపెట్టారా మీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త, జాగ్రత్త. ఆహా, ఏం ముద్దవుతున్నావు నాన్న? ఇవాళ నీ పెళ్ళి అయిపోతే రేపు నా పెళ్ళి. ఏమి లెక్కండి, ఇంకా పెళ్లి కూతురు రాదేమిటి? అవతల ముహూర్తం వాళ్ళు దాటిపోతుంది. ఆ సంగతి పెళ్లి కూతురు తాలూకు పెద్దలు అడుగు. ఏమిటండి పెళ్లి కూతురు రాదేమిటి? ఎందుకని అరుస్తారు? రాజే తీసుకొస్తున్నాడు. అమ్మ జ్యోతి, చేత కనిపించట్లేదమ్మా. కనిపించడం లేదా? ఏమిటి, ఏమైనా అదృశ్య రూపంలో తిరుగుతుందా? ఏదో రూపంలో ఆ పిల్లని ఇక్కడ తీసుకునే టైం అయిపోతుంది. ఈ ముహూర్తం దాటిపోతే మరి పెళ్లి చేసుకో. రాజయ్య, అన్ని చోట్ల వెతికారా? వెతికాను బాబు. కైలాసం అయ్యా, ఏమిటయ్యా ఇది వేళాకోళం? ఊరికి పెద్ద మనిషిని కదా అని చాలా పెద్ద మనసుతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఏమిటి హంగామా? టైం అయిపోతుంది, చేస్తే ముహూర్తాన్ని పెళ్లి చేయండి, లేదా మరి పెళ్లి చేసుకో. జో తొందరపడకండి, అసలు అమ్మాయి ఎక్కడుందో ఏమైందో మొదట తెలుసుకోవాలి కదా. తెలుసుకోండి, ఆ కూర్చీ మీది ఆ బాధ్యత మాది కాదు. ఏమైనా సరే ఆ పిల్లల్ని చేస్తే ఈ ముట్టాన్ని తీసుకురండి, లేదా మరి పెళ్లే చేసుకో. ఊరుగా ఏంటో తొందరపడిపోతావు, ఎక్కడుందో ఎత్తుకు తీసుకురావాలి కదా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే రేపు నా పెళ్లి. ఏడుసేవలే, నీ పెళ్లికేం ఢోకా లేదు. అమ్మా జ్యోతి, ఏ కారణాల వల్ల గాని ఏ కారణాంతరాల వల్ల గాని ఈ ముహూర్తానికి పెళ్లి జరగకపోయినా మీ పెళ్లి జరగడం మాత్రం ఖాయం. అది మన మధ్య జరిగిన ఒప్పందం. ఏమయ్యా కైలాసం ఎవరు మాట్లాడరేమిటి? అయ్యా ముహూర్తం దాటిపోతోంది, అమ్మాయిని తీసుకురండి. ఏమిటయ్యా రాజే, ఏమిటమ్మా జ్యోతి, ఏమిటిది? నాకు ఏం అర్థం కావటం లేదు. పంతులు గారు టైం ఎంత? అయ్యా ముహూర్తం దాటిపోతుంది. ఇది వేళ వల్ల ఏమవుతుంది? భగవంతుడు కూడా ఈ పెళ్లి జరిపించలేడు. నేను వెళ్తున్నా. పంతులు గారు, ముహూర్తం టైం మించిపోలేదు, మంత్రాలు చదివి పెళ్లి జరిపించండి. వెళ్ళమ్మా. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడంటారే, ఇదే. ఏమైనా మీ బంధం చాలా గట్టిదండి, అందుకే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పెళ్లి ఆగకుండా జరిగిపోతుంది. అని నీకు నాకు చెల్లంట టాం టాం టాం. కైలాసం, నువ్వేమన్నా చేసేవేమిటి? వీడు ఎలా తయారయ్యాడు? నేనేం చేశానండి? పెళ్లి గురించి తలుచుకుని ఇదంతా ముఖానికి మెచ్చుకుని చిల్లు లొక్కున్నాడు. నాన్న, నాకు పెళ్లి అంట బలే బలే బలే. దిగు, ఏదో జరగకూడదేదో జరుగుతున్నట్టు యంగమంతా ఏమిట్రా? నాకు జరిగింది పెళ్లి, మరి నీలా అల్లర్ చేశానా? నీ పెళ్లికి నా పెళ్లికి చాలా తేడా ఉంది. నీది రెండో పెళ్లి, నాది ఒకటో పెళ్లి. నీ పెళ్లికి నీ బాబు లేడు, నా పెళ్లికి నా బాబు ఉన్నాడు. నీది బలవంత పెళ్లి, మరి నాది నోరు. కైలాసం, వీడి దగ్గర కాసేపు ఉంటే నీకు అన్న దొరుకుతుంది, నాకేదో అశుభం జరుగుతుంది. నేను ముందెళ్ళిపోతాను, మన అబ్బాయి విషయం నేను చూసుకుంటాను కదండి. తల్లిని నాకు తప్పుతుందా? తప్పుతుందా? అక్కడికి నువ్వేదో కనిపించేసినట్టు. పైగా ఈ ఇంట్లోకి నువ్వు వచ్చింది నిన్న అని చెప్పి పూసేసుకోక మరీను. చిచ్చి, ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక విధంగా హింసించేస్తున్నారు. నమస్కారం. అరే రే, వెనకడం చూడాలంటే ముందు రండి. అందరూ వచ్చారు. నువ్వు కనిపించావా? నేనేం పిల్లలు. అలా చూస్తారేమిటండి, ఇలా వచ్చాననే పెళ్లి కదండి. ఎంత కాదనుకున్నా మీ ఇంట్లో అంతో ఇంతో తినున్నవాణ్ణి. ఇక రేపో మాపో ఊరు వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి నా చేతనైనంత సాయం చేసి వధూవరులను దీవించిపోదామని వచ్చాను. నువ్వు రావటం మాకు అభ్యంతరం ఏందయ్యా భీమరాజు? పది మందితో పాటు నువ్వు కూడా పెళ్లి భోజనం చేసేయండి. రామరాజు గారు, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడండి. నిన్న ఆయనకు అమ్మ వచ్చింది, ఇవాళ ఆలి రాబోతోంది. సర్లే, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. నువ్వు పద రండి. అయ్యా, నా ఎడంకాన అదురుతుంది, ఎవరికి అపశకునం అంటారు? నీకే. ఈ పెళ్లిలో ఎక్కడ ఏ తిరకాసు జరిగినా నీకన్నే పొడిచేస్తాను. అదర్లేదు, రండి. అతను పెళ్లి మీద పిలుస్తున్నారు. నువ్వు వచ్చావేంటి? ఏముంది, మంచి టైం చూసి నాలుగు ఫోటోలు లాగించేసి అందరికి పంచేద్దామని. ఫోటోలా? ఏం ఫోటోలు? ఆ ఫోటోలు కావాలండి. ఇవి కొత్త ఫోటోలు, రండి. కొత్త ఫోటోలు రండి. తప్పండి.
కూర్చో మంత్రాలు చదవండిగా. ఏయ్ వాయించనే భజంత్రిలో పిల్లలకనే పండగ కాదు, పేట్ల మీద కూర్చోదని పెళ్లి కాదు. మరి ఏది అవుతుంది పెళ్లి? కుజుడు నెత్తినెక్కి కుదురు మండపం ఎక్కితే అవుతుంది పెళ్లి. ఓహో, మరి జ్యోతిరిక్క తీసుకురాలేదే? జ్యోతి వస్తుంది గాని ఆ కుడివైపున కనకారావు వెనకాల నుంచున్నాడే, వాడిని ఒక్కసారి చూడు బాబు. అలాగే. వాడు కత్తులు రత్తయ్య, తాళి కట్టిన వాడి చేతులు నరికేయటం వాడికి అలవాటు. ఆ పని మీదే వస్తాడు పెళ్లిళ్ళకి. ఇదెక్కడ గొడవయ్యా బాబు, నువ్వు చెప్పేది నిజమేనా? వాళ్ళకి ఇంత నా మీద అంత కచ్చ? ఇలా కత్తులతోనూ బాకులతో రాడేది వాడిని నేనేం చేశాను? ఏముంది, జ్యోతి నువ్వు పెళ్లి చేసుకోవటం వాడికి నచ్చలేదు, అందుకే వచ్చాడు గ్యాంగ్ తోటి. వాడికి ఇటుపక్కన ఉన్నాడే, వాడిని చూడు. వాడి వెనకాలన్నారే, వాళ్ళని చూడు. అమ్మో, ఈ యములాళ్ళందరూ చుట్టూ చేరారన్నమాట. ఉండు, వెళ్ళి నాన్నగారితో చెప్పేసి వస్తాను. విషయం ఇదేం చెప్పావు అనుకో, మొత్తం వాళ్ళందరూ ఐకమత్యంతో ఏకమైపోయి కనీసం 5-6 మర్డర్లన్నా చేస్తే సార్. ఆలోచించు. అమ్మో, జ్యోతి వస్తుంది. వస్తే వచ్చిందిలే, ఆ కత్తులు రత్తయ్య గాని మాత్రం కంటి కనిపెట్టు. కైలాసం, అబ్బాయి చెయ్యేమిటి అలా మునుగుతోంది? చేసేది అలవాటు లేని పని కదండి, భయపడుతున్నాడు. మరోసారి అయితే ఈ భయం ఉండదు, అది లెక్క. ఏడిచవులే, దరిద్ర గుట్టు లెక్క నువ్వు. ఆఖరి అవకాశం బాగా ఆలోచించుకో. పెళ్లి కావాలా, బ్రతుకు కావాలా, జ్యోతి కావాలా, జీవించుండాలా? కత్తులు తీస్తున్నారు, బాకులు లేస్తున్నాయి, దూకటానికి రెడీగా ఉన్నారు. బాబుగారు, నేను పందిట్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి నాకు పెళ్ళొద్దు నాకు పెళ్ళొద్దు అని అంటూనే ఉన్నాడండి. ఇందాక నుంచి నేను ఎలాగోలా నచ్చ చెప్తున్నాను. నాన్నా, ఏమిటిది? రామరాజు చెల్లాయికి పిచ్చి పెళ్లి కొడుకు నుంచి పెళ్లి చేయబోయాడా? పిచ్చి కాదయ్యా బాబు, వాడు కూడా నీలాగే అదో రకం అయినా మనుషులు ఇల్లేదు కదా తీసుకొస్తారు. మీరేం కంగారు పడకండి. అలేవయ్యా, మంగళసూత్రం కట్టే ఆకర్షణలో నాకు పెళ్ళొద్దు నాకు పెళ్ళొద్దని పందిట్లో నుంచి పారిపోయే వాడికి పిచ్చిగాక మరి ఏమిటయ్యా? అసలు ఇలాంటి ముదల స్థమరాలు నీ వంశంలోనే ఉంటాయా? లక్ష్మీపతి ఏమిటయ్యా, ఆ రోజు నన్ను ఒక మాట కూడా మాట్లాడకుండా మాయ మాటలు చెప్పి నా కుటుంబంలో వాళ్ళందరినీ నమ్మించి నీ పిచ్చి కొడుకు నా కూతురు ఇచ్చి కట్టబెట్టాల్సి వస్తావా? ఎంత దుర్మార్గమయ్యా నీ లక్ష్మీపతి. అధిక ప్రసంగం. దీపం లాంటి నా కూతురు జీవితాన్ని చెక చేయాలని చూస్తావా? నువ్వు అసలు మనిషి పేరేటయ్యా? ప్రశ్నలు చేస్తావేంటన్నా? పశువు అని తెలుస్తూనే ఉందిగా, మొహం చూస్తే తెలియడం లేదు మాయదారి మనిషి అని. ఏమయ్యా, ఇదే నీ కూతురు అయితే ఇలా చేస్తావా? బావయ్యా, ఇంకిక్కడే నిలబడ్డావు. ఇదిగో, నువ్వు చేయబోయి నీ పనికి నా రక్తం ఉడికిపోతుంది. ఇంకొక క్షణం ఇక్కడ నిలబడితే నేనేం చేస్తానో నాకు తెలియదు. అయ్యా, బయటికి దారాటు. ఆడపిల్లి వారు ఒకవేళ కడుపు మండి తిట్టినా మీరేం పట్టించుకోవద్దు. ఎవండి, నాతో వస్తావా రావా? జ్యోతి అదృష్టవంతురాలు కనుక ఆఖరి క్షణంలోనైనా నిజం బయటపడింది. అబ్బాయికి పిచ్చని పీటల మీద పెళ్లి ఆగిపోవటం అదృష్టం ఎలా అవుతుందమ్మా? దురదృష్టం అవుతుంది. కానీ హఠాత్తుగా పెళ్లి ఆగిపోతే కారణం ఏమిటని ఆలోచించదు ఈ లోకం. పిల్ల నష్టజాతకురాలని ముద్ర వేస్తుంది. ఏమండి, ఇక అమ్మాయి పెళ్లి ఎలా అవుతుంది? 10 మందిలోనూ ఇంత అవాసపాలైన తర్వాత దాన్ని ఎవరొచ్చి పెళ్లి చేసుకుంటారండి? నాన్న, మీరు చెప్పినట్టే మీకు నచ్చిన వాడిని చేసుకోవటానికి తల ఉంచాను. కానీ జరిగింది ఒకటి చూశారుగా, అమ్మ ఆవేదన విన్నారుగా. ఇప్పుడు నన్ను ఏం చేస్తారో చెయ్యండి నాన్న. నలుగురిలోనూ నవ్వుల పాలైన నేను మీ మెడకు గుదిబండలా ఉండటం ఎందుకని? ఇంత విషయం మీకు చావమంటా? లేక ఇంత జరిగినా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే మనిషికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తారా చెప్పండి? అమ్మ జ్యోతి, ఏమిటో మనవనిది?
అవును నాన్న, ఇక నన్ను చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారని అమ్మే అంది. కానీ ఈ క్షణం సైతం నన్ను చేసుకుని గుండెలో దాచుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు భీమరాజు. భీమరాజు, ఇది నిజమా? నిన్ను అవమానించి తిట్టి మా ఇంట్లోంచి బయటికి గెంటేసిన నా బిడ్డను పెళ్లి చేసుకుంటావా? బాబు గారు, నేను చేసుకోవాలనుకున్నది జ్యోతి అనే అమ్మాయిని తప్ప ఆమెకున్న ఐశ్వర్యాన్ని, ఆమె కుటుంబానికి ఉన్న పరువును కాదు. నిండు మనసుతో జ్యోతిని పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు. చాలా సంతోషం బాబు. ఇంతకాలం ఇంట్లో ఉన్న దైవాన్ని, డబ్బు రాగానే విలువలేని రాయి అనుకున్న మా కళ్ళు తెరిపించా. మళ్ళీ చివరి క్షణాల్లో నువ్వే మాకు అండగా నిలిచి మనసారా మాకు సాయం చేయడానికి సిద్ధపడ్డా. మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను బాబు, ఎప్పటికీ తీర్చుకోలేను. బాబు గారు, నాన్న నిజంగానే చెల్లని భీమరాజుకి పెళ్లి చేస్తారా? ఇప్పటికేదో గండం గట్టెక్కాలని తొందరపడటం మంచిది కదా మావి గారు. మనం ఎంత సర్ది చెప్పుకున్నా అతను ఏమీ లేని పనివాడు, మన అంతస్తుకి తగలివాడు. అలా అనుకునేవాళ్ళు చాలా పొరపాటు పడుతున్నారు. వజ్రానికి గాజుముఖకి భేదం తెలుసుకోలేకపోవడం లోక సహజం. అలాగే ఈ భీమరాజు ఎవరో మీరు తెలుసుకోలేకపోయారు, అది మీ తప్పు కాదు. పనివాడని పరువు లేనివాడని మీరందరూ భావిస్తున్న ఈ భీమరాజు నిజానికి ఎవరో తెలుసా? ఈ దేశంలో పది పరిశ్రమలు నడుపుతూ విదేశాల్లో కోట్ల మీద వ్యాపారం చేస్తున్న మిలియనేర్, ఈ రఘుపతి రాజా కుమారుడు కృష్ణరాజ కుమార్. ఏమిటండి, ఏమిటండి మీరు అనేది? బాబు, భీమరాజు బాబు. ఏమిటి కనకరావు, ఏం జరిగింది? సతీష్ని బెదిరించింది మనమే అని రామరాజుకి తెలిసిపోయింది. నన్ను చావుగొట్టాడు. సీతమ్మని రాజయ్యని ఊరు బయటికి లాక్కెళ్ళాడు. నువ్వు మర్యాదగా జ్యోతమ్మని అక్కడికి తీసుకురాకపోతే వాళ్ళని చంపేస్తాట. ఆపండి. సుఖంగా ఉందా దొంగనాయాళ్ళారా? కత్తులు కటార్లు చూపించి నా కొడుకుని భయపెట్టి ఆ పెళ్లిని చెడగొడతారా? బలవంతంగా నాకు పెళ్లి చేయిస్తారా? రే, భార్యా బిడ్డలతో సుఖంగా ఉండాలనుకునేవాడెవడు ఈ రామరాజుతో పెట్టుకోడరా? ఎక్కడ్రా మీ గురువు? వాడు వచ్చేదాకా ఉంటారా? ఈలోగానే వచ్చేస్తారా? కానివ్వండిరా. ఏవే కొత్త పెళ్లి కూతురా, మర్యాదలు బాగా జరుగుతున్నాయా? ఒక దిక్కుమాలిన దేవుడిచ్చిన అన్నగారు ఒకడు దొరికాడని ఇద్దరు కుట్ర పన్ని ఈ రామరాజు చేత బలవంతంగా తాళి కట్టించుకుంటావా? ఈ రామరాజుతో చెలగాట వాడే వాళ్ళందరికీ ఇలాంటి బాధలు తప్ప. మీ కోడలుగా చేసుకోవాలనుకుంది నన్ను, కానీ అతని కాదుగా. మీ జోలికి రావడానికి భయపడి అతను ఈ ఊరు వదిలిపెట్టే వెళ్ళిపోయాడు. బ్రతికి పోయాడు. ఇంకా డిస్కషన్ లేవుతున్నా, జ్యోత చేసిందిగా కానిచ్చే పెళ్లి. పురోహితుని తీసుకురండి. నమస్కారం. మంత్రులు కంగారేం లేదు, తాపీగా శాస్త్రయుక్తంగా జరిపించి పెళ్లి. ఓ అలాగే. ఓం కేశవాయ నమః. విపరీయంరా, అక్షతలు వేసి ఆశీర్వదిస్తుంది. జ్యోతి దా. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనే నమః, సుధీంద్రాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనురాధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోచుషాయ నమః, నారసింహాయ నమః, ఉపేంద్రాయ నమః, హరి శ్రీకృష్ణాయ నమః. బాబు మాంగళ్యధారణ చేయండి. మాంగళ్యం తంతునానేన మమ దేవన హేతునాం కంఠే పద్మామి శుభకేశ. నా కాబోయే పెళ్ళని పట్టుకుంటారా? వదిలిపెట్టండి. ఉరికెత్తం, ఉరికెత్తం. పండుగ దా, మనం పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకుందావా? ఉండు. ఏంటి అమ్మ, నిన్ను పెళ్లి కావాలా? మొహాన్ని కాదు ఒకట. అలా చూస్తారా? గాలి తిన్నారా? పట్టుకోండి. అమ్మ.
మనస్సుని మంచితనాన్ని అర్థం చేసుకోలేక నిన్ను చాలా చిత్రహింసలు పెట్టాను. నన్ను క్షమించు. భీమరాజు, బలవంత పెళ్లిళ్ళు జరగవు అని నిరూపించావు, నాకు బుద్ధి చెప్పావు. ఇక నుంచి ఈ రామరాజ్యానికి రాజు నువ్వే భీమరాజు, నువ్వే. వస్తా వస్తా. నానా నానా. అయ్యా, ఆలస్యం అమృతం విషం అన్నారు. ఈ శుభ సమయంలో దండలు మార్చుకోండి.